చిన్న, నాన్నగారికి కోపం తెప్పించకు, ఆయనకి ఎదురు సమాధానం చెప్పకు, నడు తొందరగా బట్టలు సర్దుకో అంది జ్యోతి. ఏంటి జ్యోతి, కృష్ణప్రసాద్ ఏమంటున్నాడు అన్నాడు శేఖర్. ఏముంది, ఆ రాజమండ్రి ఎందుకు, ఏం చక్క ఈ ఊళ్ళోనే ఉండొచ్చు కదా అంటున్నాడు అంది. అయితే వాడిని ఇక్కడే ఉండమను, మనం వెళ్ళిపోదాం అన్నాడు శేఖర్. వాడొక్కడు ఎలా ఉంటాడు, వాడు మనతోటే వస్తాడు అంది జ్యోతి. పెద్దాడు ఇలా మాట్లాడు, వీడికి పెంకితనం ఎక్కువ, బాగా గారం పెట్టావు. నేను అలా వెళ్ళొస్తాను, ఈలోగా మీరు రెడీ అవ్వండి అన్నాడు శేఖర్. చిన్న, చెప్పినట్టు విను, నాన్నగారికి కోపం వస్తుంది, ఆయన రాజమండ్రిలో ఎందుకు ఉండాలనుకున్నారో. అన్నయ్య అలా మాట్లాడా అంది జ్యోతి. అన్నయ్య ఈయన మాట విని వాడి జీవితం పాడు చేసుకున్నాడు అన్నాడు కృష్ణప్రసాద్. ఒరే చిన్నాడా, అలా మాట్లాడకు అంది. లేకపోతే ఏంటమ్మా, వాడికి ఆ జైల్లో ఉద్యోగం ఏమిటి? నా ఫ్రెండ్స్ అందరూ మీ అన్నయ్య ఏం ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలి అన్నాడు. ఏ అదే చెప్పు, అందులో తప్పే ఉంది అంది. అది కాదమ్మా, వాడి తెలివితేటలకి పెద్ద ఉద్యోగం చేసే చదువు చదవాలి అన్నాడు. ఏమో, ఆయన ఆ చదువే ఎందుకు చదవమన్నారు, ఆ జైల్లో ఉద్యోగం ఎందుకు చేయమన్నారో అనుకోవాలి అంది. కాదమ్మా, ఆయనకి పట్టుదల, ఆయన మాటే నెగ్గాలి, అదే ఆయన తత్వం. నన్ను పెంకితనం అంటున్నారు కానీ ఆయనకే అది ఉంది అంటున్నాడు. ఒరే అలా అనుకు, ఆయన వచ్చేస్తారు. మీ నాన్నగారు చెప్పినట్లు విను, నీకు మంచి ఉద్యోగం వచ్చాక నీ ఉద్యోగం ఊరు నువ్వు వెళ్ళిపోతావు. గొడవలు పెట్టకు, తొందరగా తెములు అంది. ఆ తెములుతాను, ఆ రాజమండ్రిలో వాడు రోజు ఆ జైలుకి లాఠీ ఊపుకుంటూ వెళ్తాడు. నేను పుణ్యం కోసం పుష్కర ఘాట్లో స్నానం చేసి ఏం చక్క బొట్టు పెట్టుకుని ఆ గోదావరి గట్టు మీద ఉన్న గుళ్ళల్లో ప్రదక్షిణాలు చేస్తాను. అక్కడ అవే కదా ఉన్నాయి, ఇదే కదా మీ కోరిక అన్నాడు కృష్ణప్రసాద్. కృష్ణ అని పేరు పెట్టి పొరపాటు చేశాను ఈ పెంకి వెధవకి, ఆ మమ్మకారంతో వీణ్ణి కొట్టలేకపోయాను, లేకపోతే తోలు తీసేద్దును అనుకున్నాడు శేఖర్. కృష్ణప్రసాద్ మాటలు విని, ఒరేయ్ మీ నాన్నగారు వచ్చేస్తారు, వింటే బాగోదు, నోరు మూసుకో అంది జ్యోతి. నువ్వు నీ చిన్న కొడుకు వస్తున్నారా లేకపోతే ఇక్కడే ఉంటారా అన్నాడు శేఖర్. లేదండి వస్తున్నాడు, రారా చప్పున అంది కసురుకుంటూ జ్యోతి. వాడిని బలవంతం చేయకు జ్యోతి, వాడికి వాళ్ళ అన్నయ్య అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటే బాగుండు అనుంది. కానీ కాదే, వాళ్ళ నాన్న ఏ బొంబాయిలోనో సెటిల్ అవ్వాలనుంది, కానీ అది జరగదు, అందుకని వాడిని ఇక్కడే ఉండమను అన్నాడు. లేదు వస్తున్నాడు, మీరు కూడా ఇంకోసారి అన్నీ చూసుకోండి అంది. సరే. ఒరే చిన్న, నువ్వు అక్కడికి వచ్చాక అందు గాని, ఇక్కడ చాలా బాగుంది అని అంది జ్యోతి. సరేలే నడవండి అన్నాడు కృష్ణప్రసాద్ విసురుగా. అక్కడికి దగ్గరలో గూడెల్లో మురళి మామయ్య ఉన్నాడు. మామయ్యకు ఒక అందమైన కూతురు ఉంది అంది. ఒకసారి వాడి వంక చూసి మళ్ళీ మామయ్య కూతురు ఎలా ఉంటుంది అని అడగమే అంది జ్యోతి. వాడు అడగటం ఎందుకు, నువ్వే చెప్పు అన్నాడు శేఖర్ బ్యాగ్ తీసుకుంటూ. నాకు ఎవరి గురించి చెప్పక్కర్లేదు, నడవండి అన్నాడు కృష్ణప్రసాద్. మా మురళికి ఫోన్ చేశాను, వాడు స్టేషన్కి వస్తాడు అన్నాడు శేఖర్. సరే ఇంకే నడవండి మరి అంది జ్యోతి. నీలిమ, నేను పొద్దున్నే రాజమండ్రి వెళ్ళాలి, శేఖర్ జ్యోతి కృష్ణప్రసాద్ వస్తున్నారు అన్నాడు మురళి. నేను రానా డాడీ అంది శోభన. నువ్వెందుకు, నాన్నగారు వెళ్తారులే అంది నీలిమ. అదేం కాదులే, నేనే వెళ్ళాలనేం లేదు, మనమందరం వెళ్ళొచ్చు, నా స్నేహితుడి రాక మనందరికీ ఆనందమే, ఎన్నాళ్ళైందో వాణ్ణి చూసి అన్నాడు మురళి. సరే నిద్రపోండి, మళ్ళీ ఉదయాన్నే వెళ్ళాలి అన్నారు. గుడ్ నైట్ డాడీ అని శోభన తన గదిలోకి వెళ్ళిపోయింది. మురళికి ఆనందంతో పాటు కొత్త ఊహలు వస్తున్నాయి, ఆ ఊహలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. నిజంగా అలా అనుకున్నట్టు జరిగితే ఎంత బాగుంటుంది అనుకుంటున్నాడు. పెదాల మీదకు చిరునవ్వు వస్తుంది. భర్త మొహం చూసిన నీలిమ, ఏమిటి ఆ ఆనందం, నాకు చెప్పకూడదా అంది. చెప్తాను విను, నాకు చెప్పాలనుంది కానీ ఇప్పుడు చెప్పాలని అనుకోలేదు, కానీ చెప్తాను. 4 రోజుల క్రితం మా శేఖర్ ఫోన్ చేశాడు, ఒరే మురళి నేను వచ్చేస్తున్నాను కాసుకో అన్నాడు. నాకు అర్థం కాలేదు, అయినా రారా అన్నాను. ఎందుకు వస్తున్నావు ఏమిటి అని అడగవా అన్నాడు. ముందు రారా తర్వాత చెప్పుకోవచ్చు అన్నాను. తర్వాత ఎందుకు, ఇప్పుడే చెప్తాను కాసుకో, నేను ట్రాన్స్ఫర్ మీద వచ్చేస్తున్నాను, ఏ ఊరో చెప్పుకో అన్నాడు. నేను కొంచెం ఆలోచించాను, ఏ ఊరో వస్తున్నాడు దగ్గరికి అనుకుంటున్నాను. ఏరా వెలిగిందా అన్నాడు, నువ్వే చెప్పరా, రాజమండ్రిరా, ఇంకెక్కడికి వస్తాననుకున్నావు అన్నాడు శేఖర్. నా గుండె కొట్టుకుంటోంది అన్నాడు మురళి. ఎందుకు మీకు కంగారు అంది నీలిమ. ఏం చెప్పాలో తెలియక ఇప్పుడు ఎలాగా అనుకుని, అదేం లేదు నీలిమ, ఎందుకో కంగారుగా అనిపించింది అన్నాడు మురళి. అతను చెప్పనప్పుడు ఎందుకని ఇక ఆ విషయాన్ని రెట్టించక, పోనీలేండి రాజమండ్రి బాగుంటుంది అంది నీలిమ. అవును రాజమండ్రి బాగుంటుంది, అందుకే వస్తున్నాడు, వాడితో పాటు కృష్ణప్రసాద్ కూడా వస్తున్నాడు అన్నాడు. అదేమిటి అలా అంటున్నారు,
కృష్ణప్రసాద్ రాడా అంది నీలిమ. వాడు రాడా అంటే వస్తున్నాడు, కానీ వాడి ఊహలు ఆకాశ వీధుల్లో విహరిస్తాయట. వాడు పెంకిగటనరా, చెప్పిన మాట వినడు అని విసుక్కున్నాడు శేఖర్. అలా విసుక్కోకురా, వాడికి చిన్నతనం అన్నాను నేను. ఆ మాటకు వాడు, ఒరే వెర్రిబాగులు వాడా, వాడి మీద ఆశలు పెట్టుకోకు, వాడు నిన్ను నీ కూతుర్ని కలిపి అమ్మేస్తాడు అన్నాడు. అలా అనుకురా, చిన్నతనంలో అలాగే ఉంటారు అన్నాను నేను అని ఊరుకున్నాడు మురళి. ఏంటి మీరనేది, అర్థమయ్యేట్టు చెప్పొచ్చు కదండి అంది ఆసక్తిగా నీలిమ. అదా, వాడు పుట్టని క్రితం జ్యోతికి కొడుకు పుడితే నీ అల్లుడురా అనేవాడు శేఖర్. నేను కూడా నాకు అల్లుడే పుడతాడు అనేవాడిని. అలాగే మగపిల్లాడు పుట్టాడు. నీకు అల్లుడు పుట్టాడురా అని ఫోన్ చేసి చెప్పాడు ఎంతో ఆనందంతో. నేను ఆనందించాను అన్నాడు మురళి. మీ కోరిక తీర్చడానికి జ్యోతి మళ్ళీ మగబిడ్డను కందన్నమాట అంది నీలిమ. మురళి మాట ఆగిపోయి చూస్తున్నాడు. నీలిమ ఏమంది? మళ్ళీ మగపిల్లాడిని కంది అంది. అంటే కిరణ్ కూడా జ్యోతికి కలిగిన సంతానమే అనుకుంటోందన్నమాట. అంటే ఆ విషయాలేమీ నీలిమకు తెలియవు కదూ అనుకుని అవును అన్నాడు. మురళికి గతమంతా కళ్ళ ముందు తిరిగింది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంటున్న మురళిని చూసి, మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏది నా దగ్గర దాచాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు అంది నీలిమ. నీలు, నీ దగ్గర నేనేమీ దాచాలనుకోవటం లేదు. మా ఇద్దరి స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలన్నది నా కోరిక. ఆ కృష్ణప్రసాద్ను నా అల్లుడిగా చేసుకోవాలన్నది నా ఆశ. మరిప్పుడు ఏం జరుగుతుందో అన్నాడు మురళి ఆలోచనగా చూస్తూ. అలాగే చేద్దాం, మీ ఆశ తీర్చుకోండి. మానటం ఎందుకు? నేను వద్దంటా అన్నా మీ భయం అంది నీలిమ. కాదు నీలు, పిల్లలు మన మాట వినాలి కదా. రోజులు ఎలా ఉన్నాయి, పెళ్ళిళ్ళల్లోనే గొడవలు మొదలవుతున్నాయి. దాని మనసులో ఏముందో ఏమో అన్నాడు మురళి. మన పిల్ల మన మాట కాదందు, అయినా అడిగి తెలుసుకుని ఆ పెళ్లి జరిగేలా మనం కూడా ప్రయత్నిద్దాం అంది నీలిమ. పోనీలే, నువ్వు మంచి మాట అన్నావు. ఏనాటి మాట కోసమో ఆ పెళ్లి చేస్తావా అని నా పిల్లని వేరే వాళ్ళకిచ్చి చేస్తాను అనకుండా మంచి మాట అన్నావన్నాడు మురళి ఆనందంగా చూస్తూ. ఇంతకీ శేఖర్ అన్నయ్య గారు రాజమండ్రిలో ఎక్కడుంటారు? ఇంకా ఇల్లు చూసుకోలేదు కదూ అంది నీలిమ. వాళ్ళ బాబాయ్ గారింట్లో దిగుతాడు. వాళ్ళ రంగనాథ్ బాబాయ్ గారు రిటైర్డ్ అయిన తర్వాత రాజమండ్రిలో ఇల్లు కొనుక్కున్నారు అన్నాడు మురళి. కాబోయే వియ్యంకుల దగ్గరకు వస్తున్నారన్నమాట అంది నీలిమ. చూద్దాం భగవంతుడు ఎలా చేస్తాడో అన్నాడు మురళి లైట్ తీసేస్తూ. నీలిమ నిద్రలోకి జారుకుంది. మురళికి నిద్ర రావటం లేదు. ఇప్పుడేం జరగబోతోంది? మళ్ళీ తను ఏం చూడబోతున్నాడు? శేఖర్ రాజమండ్రిలో స్థిరపడాలన్న కోరిక వెనుక కారణమేమిటో తనకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? శేఖర్ వస్తే కృష్ణవేణిని కలవక మానడు, ఆమెను బయటికి తీసుకొస్తాడు. అలా చెయ్యాలనే ఇలా వస్తున్నాడు. ఆమెను బయటికి తీసుకొస్తే మంచిదే. వాడికి జీవితం ఇచ్చి తను మసిబారిపోయిన కృష్ణవేణికి వెలుగు రావటం మంచిదే. కానీ ఏం జరుగుతుందో, జరిగిన కథలో తను సాక్షిగా నిలబడవలసి వస్తుందేమో. అన్ని విషయాల్లోనూ శేఖర్ చేయి పట్టుకుని తోడుగా నిలిచిన జ్యోతికి ఇప్పుడు కృష్ణవేణి గురించి తెలిసిపోతుందేమో. జ్యోతి ఏం చేయగలదు? పిల్లలు పెళ్ళిడికి వచ్చేశారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి. ఇంతకాలం గడిచిపోయినా వీడు కృష్ణవేణిని మర్చిపోలేదు, ఇక మరువడు. ఇప్పుడు ఎలాగా? ఆమె బయటకు వస్తే వీడు ఊరుకుంటాడా? గుండెగుళ్ళోని దేవత కంటపడగానే మనసు ఆగుతుందా? ఓ భగవాన్, ఇప్పుడేం జరగబోతోంది? జరిగిపోయిన కథ పునరావృతం అవుతుందా? కట్టలు తెంచుకున్న ప్రేమను ఎవరు మాత్రం ఆపగలరు? వరద గోదారిని చిన్నగట్లు ఆపగలవా? ఇప్పుడు తనేం చేయాలి? తన కూతుర్ని ఆ కృష్ణప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేయాలా? ఆ కృష్ణవేణికి చంద్రశేఖర్కు జరిగిన పెళ్లికి సాక్షిగా నిలవాలా? భగవంతుడా, అంతవరకు వస్తే శేఖర్ తనను సాక్షిగా పెట్టి కిరణ్ బాబు కూడా తన కొడుకే అని చెప్పడానికి వెనకాడడేమో. ఆమెకు ఆనందం కలిగించడానికి చేసే పనిలో భాగమే కిరణ్ బాబుని ఇన్స్పెక్టర్ కోర్స్ చదివిస్తున్నాడు. ఆమె ఆనందం కోసమే ఆమె పేరు పెట్టుకున్నాడు. ఇంకా ఏమేం చేస్తాడో అనుకుంటూ కళ్ళు మూశాడు మురళి. హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్ ఒక గంట లేటు అని అనౌన్స్మెంట్ వచ్చినా ఆ సమయం కూడా దాటిపోతుందని మురళి వాచి చూసుకుంటున్నాడు. గౌతమి 1 ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్తున్న వార్త విని కాఫీ చప్పున తీసుకుని స్టేషన్లోకి వచ్చాడు. రాజమండ్రి పెద్ద స్టేషన్, చాలా రద్దీగా ఉంది. రైల్వే కూలీలు, ప్యాసింజర్లు, బంధువుల రాక కోసం చూసేవాళ్ళు, కాఫీ టీ అమ్మేవాళ్ళు, పళ్ళబళ్ళు తోసుకుంటూ పళ్ళ వ్యాపారస్తులు, ఇడ్లీ ఆమ్లెట్ వండివాళ్ళు చాలా కంగారుగా ఉన్నారు. కూ అని కూత వేసుకుంటూ గౌతమి ఎక్స్ప్రెస్ వచ్చేస్తోంది. శేఖర్ వస్తున్నాడనే ఆనందం కొంత, భయం కొంత కలిసి మురళిని కదిలిస్తున్నాయి. బండిలో డోర్ దగ్గరకు వచ్చి నుంచున్న చంద్రశేఖర్ మురళి కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరినొకరు చూసుకుని ఆనందంతో చెయ్యి ఊపుకుంటున్నారు. ట్రైన్ దిగిన జ్యోతి మురళిని ఆనందంతో పలకరించింది.
శేఖర్ ఒకసారి మురళిని కౌగలించుకున్నాడు. చిన్ననాటి స్నేహం మళ్లీ దగ్గరైనట్లు, మళ్లీ ఆ స్నేహితులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. మీ నాన్నగారి స్నేహితుడు మురళి మామయ్య అని చెప్పానే ఇతనే అంది జ్యోతి. తెలుస్తోందిలే అన్నాడు కృష్ణప్రసాద్. ఒరే మురళి, వీడే నా ముద్దుల కొడుకు కృష్ణప్రసాద్ అన్నాడు శేఖర్. అందమైన అతని రూపాన్ని తేరిపార చూస్తున్నాడు మురళి. ఇష్టం లేనట్లు చూస్తూ నమస్తే అంకుల్ అన్నాడు కృష్ణప్రసాద్. అప్రయత్నంగా మురళి చెయ్యి అతని వీపు తట్టి చేయి పట్టుకుని ఊపింది. నేను గుర్తున్నానా అన్నాడు మురళి. తలూపాడు కృష్ణప్రసాద్. చిన్న, నీకు గుర్తుందా? ఒకసారి మన ఇంటికి వచ్చారు కదా అంకుల్ అంది జ్యోతి. అవునన్నట్లు తలూపాడు. చిన్నాన్నగారు ఇంకా రాలేదు, చూద్దాం రారా. శేఖర్ మురళి చేయి పుచ్చుకుని అన్నాడు, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? చిన్న పెళ్లి కొడుకు బాగున్నాడా అన్నాడు శేఖర్. ఆ బాగానే ఉన్నాడు. పెద్ద పెళ్లి కొడుకు ఎప్పుడొస్తాడు? వాణి కూడా చూడాలనుంది అన్నాడు మురళి. ఏంరా, నా ముఖంలో నీకు పెళ్లికళ కనిపించడం లేదా అన్నాడు శేఖర్. ఆ మాట విన్న మురళి వీపు మీద ఎవరో చరిచినట్లయింది. నన్ను ముసలాడి కింద జమ కట్టేసి అలా కొట్టిపారేయకు. ఏదో ఈ మధ్య రెండు తెల్ల వెంట్రుకలు వచ్చాయి అంతే అన్నాడు. కానీ నా గ్లామర్ తగ్గలేదు అన్నాడు శేఖర్. అవునాయనా, ఏదో కొంచెం జుట్టు తెలిపొచ్చినా నీ గ్లామర్ ఏం తగ్గలేదు. కొంచెం ఒళ్ళు చేసి నిండుగా ఉన్నావు అన్నాడు మురళి. అమ్మయ్యా, నా అందాన్ని నువ్వు మెచ్చుకున్నావురా. ఈ చిన్నోడు అస్తమానం, ఈ పెద్ద ఆయన పెద్ద ఆయనలా ఉండరు, అన్నీ కావాలంటాడు. వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి నన్ను ఒకచోట కూర్చోమనేలాగా ఉన్నాడు రా. నీకు ఈ బాధ లేదు, ఎంత చక్క ఆడపిల్లని కన్నావు. నీకు సపోర్టుగా ఉంటుందా అన్నాడు శేఖర్. ఆ, నాకు సపోర్టుగానే ఉంటుంది. కానీ ఆడపిల్ల ఎన్నాళ్ళు ఉంటుందిరా అన్నాడు మురళి. ఆ, ఈ రోజుల్లో ఎవరైనా అంతేరా, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరూ మన దగ్గర ఉండరు అన్నాడు శేఖర్. ఏంట్రా విషయాలు అన్నాడు మురళి. నువ్వే చెప్పాలి కృష్ణవేణి విషయాలు. ఈ మధ్య ఏమన్నా తెలుసుకున్నావా అంటున్న శేఖర్ను చూసిన రంగనాథ్, ఒరే శేఖర్ అంటున్నారు. చిన్నాన్న అంటూ ఆయన దగ్గరకు నడిచాడు శేఖర్. అమ్మయ్యా, ఇప్పుడు ఆమె విషయాలు అడిగి ఈ ఆనంద సమయంలో నేను వెళ్ళలేదురా అంటే కలత చెందుతాడేమో అనుకున్నాను. వీడు ఏమాత్రం మారలేదు, పైగా నేను పెళ్లి కొడుకును అంటున్నాడు. వీడికి మనవలు పుట్టే సమయం వస్తోంది, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడా? జ్యోతి ఎలా ఒప్పుకుంటుంది అనుకుంటున్న మురళిని, బాగున్నావా మురళి అని పలకరించాడు రంగనాథ్. అందరినీ చూసిన అనురాధ, పోనీలే, వాసు శ్రావణి మాకు దూరంగా ఉన్నా నువ్వు జ్యోతి మాకు దగ్గరగా వచ్చారు, అంతే చాలు అంది. అవును, మనకు వీరి దగ్గర. అన్నయ్యకు, రామారావు, జానకి కూడా దగ్గరే, అందుకే వీడు ఈ ఊరు వచ్చాడు అన్నారు. అవును చిన్నాన్న, అందరికీ దగ్గరగా ఉండొచ్చని ఈ ఊరు వచ్చాను అన్నాడు శేఖర్. మంచి పని చేశావు అంది అనురాధ. ఇల్లు దొరికేదాకా మీ ఇంట్లోనే ఉంటాం పిన్ని అన్నాడు. అలాగే శేఖర్, ఇక్కడే ఉండండి అంది అనురాధ. మరి నేను బయలుదేరుతాను అన్నాడు మురళి. మురళి, మళ్ళీ వీలు చూసుకుని రారా అన్నాడు శేఖర్. ఈ మధ్య ఎందుకనో తన తల్లి దగ్గర నుంచి ఎవరూ రావటం లేదు. తల్లికి ఏమీ కాలేదు కదా అనుకుని కంగారు పడి అమ్మ భవానీ అని వేడుకుంది. ఎందుకో ఈ మధ్య రావటం లేదు. ఎవరు ఎలా ఉన్నారో, చంద్రశేఖర్ ఎలా ఉన్నాడో, కిరణ్ బాబు ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఇప్పుడు ఎంతున్నాడో అని ఆలోచిస్తోంది కృష్ణవేణి. చెట్టుకో పిట్టలాగా ఉన్న మా జీవితాలు కలిసి ఆనందంగా జీవించకపోయినా ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుని బతుకులు గడుపుతుంటే చాలు అనుకుని రోజులు గడుపుతున్న తనకు ఈ మధ్య తన తల్లి విషయం కానీ కిరణ్ బాబు విషయం కానీ తెలియటం లేదు. తనలాంటి వాళ్ళని చూసి తన బ్రతుకు వెళ్ళదీస్తోంది. గీతా, ఉషా ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో అనుకుంటుండగా దూరం నుంచి వస్తున్న ఒక ఆమెను చూసి గీతా అంటూ పరుగుతీసింది కృష్ణవేణి. తనను కాదన్నట్లు వెళ్ళిపోతున్న ఆమెను చూసి గీతా అంది మళ్ళీ కృష్ణవేణి. నా పేరు గీత కాదు అంది వెళ్ళిపోతూ ఆ అమ్మాయి. అక్కడే నుంచుని ఆమెను చూస్తూ ఉండిపోయింది. వాస్తవంలోకి వచ్చి ఆలోచించి, ఏమిటి నేను చేసిన పని, నా గీత ఇంత చిన్నపిల్ల కాదు కదా, 20 సంవత్సరాల క్రితం చూసిన గీతలా ఉంది, ఏమిటిది, ఈమె గీత కూతురు కాదు కదా అనుకుని ఆలోచిస్తోంది. వెళ్ళి నువ్వు గీత కూతురువా అని అడగాలనుకుంది. అలా కాదు, ఎలా అడగాలి అనుకుంటుండగా, ఏమిటి అలా చూస్తున్నావు, ఆ అమ్మాయి ఈరోజే టీచర్గా వచ్చింది అంది అక్కడున్న ఒక ఆమె. అలాగా, టీచర్గా వచ్చిందా, అయితే రోజు వస్తుంది, మెల్లగా పరిచయం చేసుకుని మీ అమ్మాయి ఎవరు, ఆమె పేరేమిటి అని అడగాలి అనుకుని తన పనిలోకి వెళ్ళిపోయింది కృష్ణవేణి. సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న పద్మను చూసి, ఏంటే ఎప్పుడొచ్చావు, అలా ఆలోచిస్తున్నావేమిటి అంది గీత. అమ్మా, నీ వాళ్ళెవరైనా జైల్లో ఉన్నారా అంది అదోలా చూస్తూ పద్మ. ఏం చెప్పాలో తెలియక ఏం చెప్తే ఏమంటుందోనని కృష్ణవేణి గురించిన విషయం ఏదో తెలియవస్తుందన్న ఆనందం లోలోన కలుగుతున్నా ఏమీ తెలియనట్లు చూస్తూ, ఎందుకలా అడిగావు అంది గీత. ఎందుకు అడిగానా,
ఎవరో ఒక ఆమె నన్ను చూసి పరుగు పరుగున వచ్చి గీత అంది ఆతృతగా చూస్తూ. నేను అసలే బెరుకు బెరుగ్గా వెళ్తున్నాను. నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ గీత అంది, మతి బాగోలేదేమో, అక్కడ తిక్క మనుషులు ఉంటారు కదా అని. నేను ఊరుకుని ఒకసారి ఆమెను చూశాను, కానీ ఆమె అలా లేదు. ఆమె గీత అనే ఆమె కోసం చూస్తోందని అర్థం చేసుకున్నాను. నేను గీతను కాదు అని ముందుకెళ్ళిపోయాను. వెనక్కి చూశాను. ఆమె అలా చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది. నేను తర్వాత ఆలోచించాను అంది పద్మ. ఏమని ఆలోచించావు అంది గీత. ఏదో ఆలోచించానులే, నువ్వు చెప్పు, నీకు తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా అంది పద్మ. నేను నీకు ఇప్పుడేం చెప్పలేను, రేపు మళ్ళీ వెళ్ళి ఏం జరిగిందో నాకు చెప్పు అంది గీత. అక్కడ నాకు అదోలా ఉందమ్మా, నేను వెళ్ళలేను అంది పద్మ. అదేం లేదు, అలా అనుకు, బాగానే ఉంటుంది. అక్కడున్న వాళ్ళు మనలాంటి వాళ్లే, వాళ్లలో త్యాగమూర్తులు ఉంటారు. వాళ్ళ త్యాగం ముందు మనం తక్కువేమో అనిపిస్తాం. కర్మ కొద్దీ వాళ్ళు హంతకులుగా అక్కడ ఉంటారు అంది గీత లోపలికి వెళుతూ. ఈమె మాటను బట్టి చూస్తుంటే అమ్మ గురించి అడిగి ఉంటుందనిపిస్తోంది అనుకుంటోంది పద్మ. వీధిలోంచి వస్తున్న తండ్రి, ఏంటి పద్మ నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు అన్నారు. డాడీ మీకు చెప్తాను, ఫ్రెష్ అయ్యండి అంది. ప్రభాకర్ వచ్చి కూర్చున్నాడు. జరిగిన విషయమంతా చెప్పి, ఇందులో ఏదో రహస్యముంది, మీకు తెలుసో తెలియదో మీరు కూడా ఆ ఉద్యోగం మొదలకు అన్నారు, మీకు కూడా తెలుసా అంది పద్మ. ఇద్దరికీ కాఫీ ఇస్తూ, ఏమిటి తండ్రి కూతుళ్ళు సమావేశం జరుపుతున్నారు, నాకు కూడా చెప్పొచ్చు కదా అంది గీత. నీకు ముందే చెప్పానమ్మా, కానీ నాకు నువ్వే నా సందేహం తీర్చలేదు అంది పద్మ. గీత చూస్తూ నుంచుంది. చెప్పకూడని రహస్యం ఏముంది గీత, ఎప్పటికైనా చెప్పాలి కదా, చెప్పే రాదు అన్నాడు ప్రభాకర్. అయితే విను పద్మ, నీ రూపం చూసి నేను అనుకుందంటే అది ఎవరో కాదు, నా ఫ్రెండ్ కృష్ణవేణి. మా స్నేహబంధం గురించి, మా ఎడబాటు గురించి, దాని జీవితగాథ గురించి వివరించే టైం ఇప్పుడు కాదు. నువ్వు అడిగావు కనుక, మీ డాడీ చెప్పమన్నారు కనుక ఇప్పుడు చెప్తున్నాను విను. అది నా ఫ్రెండ్ కృష్ణవేణి. నా పోలికలను నిన్ను చూసి నేననుకుని పరుగున వచ్చింది. నేను నీ అంత ఉన్నప్పుడు అది నన్ను చూసింది. ఆ రూపమే దాని కళ్ళల్లో ఉండిపోయింది. అందుకే గీత అని పిలిచింది పాపం నా కృష్ణవేణి. ఆ మాట నువ్వు చెప్పగానే నాకు ఎంత ఆనందం వచ్చిందో, అది బ్రతికే ఉంది కదా అని, మనసుకి ఎంత తృప్తిగా ఉందో అని కన్నీరు పెట్టుకుంటున్న తల్లిని చూసి, అమ్మా ఏమిటిది, ఊరుకో అమ్మా అంది పద్మ. గీత ఊరుకో, నీ కోరిక మేరకే కదా నేను పద్మని అక్కడికి పంపించాను అన్నారు. ఏంటి మీరిద్దరూ ఇలా అయిపోతున్నారు? కాదు పద్మ, దాన్ని చూడటానికి నాకు అవకాశం లేదు. జైలుకు వెళ్ళి చూస్తే తప్పంటున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఏమీ చేయలేక, అది ఎలా ఉందో తెలియక బాధపడుతూ నిన్నిలా పంపాం నేను డాడీ. నువ్వే దాని గురించి నాకు, నా గురించి దానికి తెలియచేయాలి. దాని జీవితగాథంతా నీకు నేను సావకాశంగా తెలియచేస్తాను అంది గీత. అలాగేనమ్మా, నేను నీకు ఆ విషయంలో సహకరిస్తాను అంది పద్మ. సరే నడవండి, అలా బయటికి వెళ్ళొద్దాం అన్నాడు ప్రభాకర్. కారు డోర్ తీసి, ఈ అడ్రస్ చెప్తారా అని రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో షటిల్ ఆడుతున్న వాళ్ళలో ఒక అమ్మాయిని అడిగాడు కృష్ణప్రసాద్. ఇదే తిన్నంగా వెళ్ళి, అదిగో ఆ లైట్ స్తంభం దగ్గర ఆగండి, అదే ఇల్లు అంది. అందమైన ఆ అమ్మాయి మోం చూస్తూ ఉండిపోయాడు కృష్ణప్రసాద్. ఆమె వెళ్ళిపోతుంటే, ఎక్కడన్నారు మళ్ళీ చెప్పండి అన్నాడు. చెప్పాను కదండి, అదే ఆ లైట్ స్తంభం దగ్గర ఆగండి, అదే ఇల్లు అంది తన ఆటకు వెళ్ళిపోతూ. కారు నడుపుకొని ముందుకు వెళ్ళిపోతూ ఆడుకుంటున్న అమ్మాయిలనే చూస్తున్నాడు కృష్ణప్రసాద్. ఎదరు చూడనైనా అన్నాడు చంద్రశేఖర్. ఎదరే చూస్తున్నానండి, అదే ఇల్లుట అన్నాడు కృష్ణప్రసాద్. లోపలికి వస్తున్న శేఖర్ కుటుంబాన్ని చూసి, ఒరే ఏంట్రా ఈ సర్ప్రైజ్, ఒక్క ఫోన్ చేయొచ్చు కదా అంటూ ఎదురు వెళ్ళాడు మురళి. మనలో మనకి ఫోన్ ఎందుకురా, ఇలా చేస్తే ఇదో థ్రిల్లింగ్ అన్నాడు శేఖర్. నీలిమ శోభన ఎవరొచ్చారో చూడండి అని పిలిచాడు మురళి. నీలిమ వచ్చి వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. అమ్మాయి ఏది అన్నాడు మురళి. బయటికి వెళ్ళింది అంది నీలిమ. ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. అక్కడ ఆడుకుంటున్నారు అంది. నేనే పిలుచుకొస్తాను అని బయటికి వెళ్తుంటే తన ఇంటికేమో నన్ను చూసిన శోభనకు తండ్రి రాక చూసి తన కోసమే వస్తున్నారు, అయితే ఆ వచ్చిన వాళ్ళు పైన వాళ్ళ ఇంటికి కాదు అనుకుని బయలుదేరింది. తనకేసి చూస్తున్న అతన్ని చూసి సిగ్గుపడి చప్పున వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి మీ అమ్మాయా అన్నాడు శేఖర్. అవునరా అని పిలిచి పరిచయం చేశాడు మురళి. ఇంటికి దారి చెప్పిన పిల్ల ఈ ఇంటి పిల్లేనా అనుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు కృష్ణప్రసాద్. నీలిమ జ్యోతి మాట్లాడుకుంటున్నారు, తన గదిలో కూర్చొని వింటోంది శోభన. జ్యోతి నేను మురళి ఒకసారి బయటకు వెళ్ళొస్తాం అన్నాడు శేఖర్. అదే మాట మురళి నీలిమకు చెప్పాడు. నేనొక్కడనే ఉండనా, నేను వస్తాను డాడీ అన్నాడు కృష్ణప్రసాద్. శోభన కృష్ణప్రసాద్తో మాట్లాడు,
అలా గదిలో కూర్చున్నావెందుకు అంది నీలిమ. శోభన రాలేదు. రామ్మా అంది మళ్ళీ. పోనీ నిన్నటి నేను ఊరికే ఉన్నాను, నాకు టీవీ ఉంటే చాలు అన్నాడు కృష్ణప్రసాద్. ఇదే సమయమని ఇద్దరు బయటకు చేరుకున్నారు. ఏమిట్రా విశేషాలు, వాతావరణం అలవాటైందా అన్నాడు మళ్ళీ. ఏం వాతావరణమో ఏమిటోరా, ఒక్కసారి కూడా కృష్ణవేణిని చూడటానికి వెళ్ళలేదు. వీడు నన్ను కదలనిస్తే కదా, నక్షత్రకుడిలా దాపురించాడు. ఈ సెల్ ఫోన్ కొని నా మెళ్ళో పడేశాడు. వీడి ప్రేమ మండ, నా పుట్టినరోజుకు ఇది బహుమానంగా ఇచ్చాడు. ఇది నాకు గుదిబండలా ఉంది. పోనీ అని స్విచ్ ఆఫ్ చేస్తే ఇంటికి వెళ్ళాక జ్యోతి వీడు కలిసి ఫోన్ ఆఫ్ చేశారేమని ముద్దాయిం చేసి నిలబెట్టేస్తున్నారు. నాకే దారి కనిపించడం లేదు. ఈ ఫోన్ ఆ గోదాట్లోకి గిరాటేసి ఒక్క దండం పెట్టేస్తాను అంటున్న శేఖర్ను చూసి నవ్వుతున్నాడు మురళి. ఒరే, నా బతుకు నీకు నవ్వులాటలా ఉందిరా అన్నాడు శేఖర్. అది కాదురా, ఈ ఫోన్తో నాకు ఇబ్బందిగానే ఉంది అన్నాడు మురళి. పెద్దాడు రాజమండ్రి వచ్చాక నేను వాడితో వెళ్ళి ఆ జైల్లో ఉన్న వాళ్లకు స్వీట్స్ పంచిపెట్టే కార్యక్రమం పెట్టుకుంటానురా అన్నాడు. మగాళ్ళకే పెట్టనిస్తారు నాయనా నిన్ను అన్నాడు మురళి. శకున పక్షిలా అనకురా అన్నాడు శేఖర్. నాకు అలాగే అనిపిస్తోంది అన్నాడు మురళి. అయితే మళ్ళీ నల్ల ముసుక్కు పంచెప్తాను. కాళ్ళపట్టీలు ఎక్కడ కొనాలి? ఆ వేషంలో ఈ వెధవికి దొరికిపోయాననుకో, గోదాట్లో ముంచేస్తాడు. వీడంతటి వాడు అంటున్న శేఖర్ మాటలకు పగలబడి నవ్వేస్తున్నాడు మురళి. ఒరే నవ్వకురా అన్నాడు శేఖర్. నువ్వు చెప్పే విధానానికి నవ్వుతున్నాను, అంతేకాని లోపల భయపడుతున్నానురా అన్నాడు మురళి. భయం ఉన్నా తప్పదురా, కిరణ్ బాబు వచ్చాక అందరినీ పిలిచి అన్ని విషయాలు అందరి ముందు చెప్పేస్తాను, ఎవరికీ భయపడను. నువ్వు కూడా నా దగ్గరుండు సుమా. మా మాంగళ్య బంధం, శారీరక బంధం, ఆనాటి నుంచి నాలో దాగున్న ప్రేమానుబంధం, మా తొలి కలయికలో కలిగిన సంతాన బంధం, కిరణ్ జననం, వీటన్నిటికీ మించిన ఆమె చేసిన త్యాగం, నేను చేసిన దారుణం గురించి మొత్తం అందరికీ చెప్తాను. ఇన్ని బరువులు నేను మొయ్యలేను. బంధువుల ముందు అంటే అత్తగారు, మామయ్య, అమ్మ, నాన్న, జ్యోతి, పిల్లలు వీళ్ళకి చెప్పేస్తాను అన్నాడు శేఖర్. అలా చెప్పేస్తే ఏం జరుగుతుందో అని నేను భయపడుతున్నాను అన్నాడు మురళి. ఏం జరుగుతుంది అన్నాడు శేఖర్. జ్యోతి ఏమంటుందో అని భయంగా ఉంది అన్నాడు మురళి. చెప్తే జ్యోతి ఏమనుకుంటుందో అనుకుంటే, చెప్పకపోతే చాలా ప్రమాదాలున్నాయి. నీకు గుర్తుందా, కిరణ్ని తీసుకుని నేను జ్యోతిని పెళ్లి చేసుకుందుకు వెళ్ళినప్పుడు మా అమ్మ ఏమంది, కిరణ్ నీ కొడుకని చెప్పమంది. నువ్వు కూడా ఒప్పుకున్నావు. అప్పుడు కిరణ్ చిన్నపిల్లాడు కనుక వాడికి తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ మా అమ్మ వీడు నీ ఫ్రెండ్ కొడుకు కదా, వీడికి ఆస్తి ఎందుకు, నా వారసుడు కృష్ణప్రసాద్కే అంతా దక్కాలి అందంటే అప్పుడు ఏం చేయగలం? పైగా కృష్ణవేణి ఫ్రెండ్స్కి తెలుసు కదా, ఆ గీత అనే ఆమె కదా నాకు చెప్పింది కిరణ్ బాబు మీ కొడుకు కృష్ణవేణి పవిత్రంగా కంది అని. ఆమె ఎప్పుడైనా కనిపించి కృష్ణవేణి కొడుకు ఎలా ఉన్నాడు అని నన్ను అడిగితే అప్పుడైనా ఈ రహస్యం కొంచెం బయటపడుతుంది. కనుక అలాంటివేమీ జరగకముందే నేను అందరినీ పిలిచి అన్ని విషయాలు చెప్పేస్తాను అన్నాడు శేఖర్. అవునరా, ఆ గీతే చెప్పింది కదా, నీకు ఇంకా గుర్తుందా అన్నాడు మురళి. మర్చిపోతే కదా అన్నాడు శేఖర్. సరే అలాగే చెప్తూ కానీ అంటున్న మురళికి సెల్ మోత వినిపించింది. శోభన, డాడీ మీరు అంకుల్ని తీసుకుని రమ్మనమని అమ్మ చెప్పింది అంది. సరే వస్తున్నాం అన్నాడు మురళి. అతిథి మర్యాదలు స్వీకరించి వెళ్ళిపోతున్న మిత్రుణ్ణి సాగనంపటానికని మురళి, నీలిమ కారు దగ్గరకు వచ్చి నుంచున్నారు. శోభన అరుగు మీద నుంచుని చూస్తోంది. కృష్ణప్రసాద్ చిలిపి చూపులతో శోభన బై బై అంటూ చెయ్యి ఊపుతూ కారు ముందుకు పోనిచ్చాడు. కృష్ణవేణి, ఇంక నువ్వు బయటికి వెళ్ళిపోతావు, ఎక్కడుంటావు అంది మేరీ. ఏమోనమ్మా, ఏమీ తెలియటం లేదు, ఎక్కడుండాలో ఎలా ఉండాలో అన్న ఆలోచనలో తలనొప్పి కూడా వస్తోంది అంది కృష్ణవేణి. నువ్వేమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను అంది మేరీ. చెప్పండి అంది కృష్ణవేణి. నాకు తెలిసిన ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకు భార్య లేదు, నీ గురించి అంతా తెలుసు, నిన్ను పెళ్లి చేసుకుంటారట, అది నీకు ఇష్టమైతేనే అంది మేరీ. వద్దమ్మా, స్త్రీకి ఒక్కసారే పెళ్లి జరుగుతుంది, అది నాకు జరిగినట్లే, ఈ మంగళసూత్రం నా మెళ్ళో కట్టిన ఆ మనిషి ఉన్నారు, ఇక ఎవ్వరూ నాకొద్దు అంది. మరి ఆయన దగ్గరకు వెళ్తావా అంది మేరీ. వెళ్ళను, ప్రశాంతంగా జరిగిపోతున్న ఆయన సంసార జీవితంలో నేను వెళ్ళి కలతలు రేపుతానా అంది. మరి నీ బిడ్డ దగ్గరకు అంది మేరీ. అస్సలు వెళ్ళను, నా నీడ వాడి మీద పడనివ్వను అంది. మరెక్కడుంటావు? అమ్మ నా కోసం చూస్తోంది, ఆమెను తీసుకుని ఏ దూర ప్రాంతానికో పోయి ఏ అనాథాశ్రమంలోనో వృద్ధాశ్రమంలోనో పనిచేసుకుని అమ్మను చూసుకుంటూ బ్రతుకు సాగించాలని ఉంది అంది కృష్ణవేణి. నీ వయసంతా ఈ జైలు గోడల మధ్య మసిబారిపోయింది, నిన్ను కావాలనే వాళ్ళు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని సుఖపడు, నీ తల్లిని కూడా అక్కడే ఉంచుకోవచ్చు కదా, మరి ఆలోచించు ఇంకోసారి అంది మేరీ. ఈ శరీరం మీద నాకు భ్రాంతి లేదు,
ఈ జీవితం మీద ఆశ లేదు. అయినా తప్పదు, ఆత్మహత్య మహాపాతకం కనుక జీవించాలి. అక్రూరుడు తెలిపినట్టు కలడం బోరెడి పుత్రమిత్ర వనితారాగ సంయోగములు అంటూ మొదలుపెట్టి, హృదయమా నిన్ను రక్షించదగు నీదు కన్న తండ్రియ గతికాక కలరయోరుడు అని కళ్ళు మూసుకుని చదివేస్తున్న కృష్ణవేణిని చూసి ఆశ్చర్యం కలిగి, కృష్ణవేణి ఎంత వైరాగ్య భావన ఏర్పడిపోయింది నీలో, ఇవన్నీ ఎవరు నేర్పారు అంది మేరీ. పెద్దమ్మ నాకు ఇచ్చిన జ్ఞాన సంపదమ్మా ఇది, ఆమె చదివిన ఈ పుస్తకాలు నాకు అమూల్యమైన ఆభరణాలు, ఈ భావనలు రావటానికి కారణం ఆ పెద్దమ్మేనమ్మా అంది పెద్దమ్మని తలుచుకుంటూ కృష్ణవేణి. చాలా మంచి విషయాలు చెప్పింది నీకు పెద్దమ్మ, ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు ఆ పుస్తకాలు నేను చదువుతాను అంది మేరీ. ఇస్తాను చదవండి అంది. అయితే పెద్దమ్మ వల్ల నీకు ఇంత వైరాగ్యం అబ్బిందన్నమాట అంది మేరీ. నా మనస్థితికి ఆమె చెప్పే మాటలు హత్తుకుపోయి నాకు కావలసిన జీవితం నాకు దొరకలేదు, అప్పుడెవరూ నా మెడలో తాళి కట్టరు అన్నారు, పోనీలే అని ఊరుకున్నాను. అతను కడతారేమోనని అడిగాను, కట్టారు, బిడ్డ కూడా పుట్టాడు. చాలు, ఇక మళ్ళీ అలాంటివేమీ వద్దు నాకు అంది కృష్ణవేణి. సరే అయితే ఆ మాటే చెప్పేస్తానులే అంది మేరీ. ఇదిగో ఇలా రండి అంది జ్యోతి. ఏమిటి అన్నాడు శేఖర్ విసుగ్గా. ఏమిటి అంత విసుగు, ఇలా రండి అంది మళ్ళీ. నేను రాను అన్నాడు. రండి బావా అంది. ఈ బావా అన్న మంత్రంతోటే నన్ను నీ వశం చేసుకున్నావు కదే అంటూ జ్యోతి దగ్గరకు వచ్చాడు. మీరేమీ నా వశం అయిపోలేదు కానీ ఆ మాటలు వినండి అంది. విషయం ఏమిటో చెప్పు అన్నాడు. మీ చిన్న కొడుకు వాడి ఫ్రెండ్తో శోభన అందాన్ని వర్ణించి చెప్తున్నాడు, ఆంటీ కూడా బాగుందిరా అంటున్నాడు అంది. ఆంటీ మాట వీడికెందుకు, ఇలాంటి కొంటె కోణం కొడుకుని కన్నావేమిటే, వీణ్ణి చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది అన్నాడు. ఎందుకండి వీణ్ణి మధ్య అంతగా కసురుకుంటున్నారు, ఏదో చిన్నతనం, ఫ్రెండ్స్తో చెప్పుకునేటప్పుడు అలా అందరి గురించి చెప్పేటప్పుడు ఆంటీ కూడా బాగుంది అన్నాడు, మీరు దానికి ఇంతగా వాడిని అన్నేయాలా, ఏదో చిన్నతనం అంది. కాదు జ్యోతి, వీడి మధ్య నాకు అన్నిటికీ అడ్డొస్తున్నాడు అన్నాడు ఉక్రోషంగా. మీరేం చేయాలనుకుంటున్నారు, వాడేం వద్దంటున్నాడు, అదేదో నాకు చెప్తే నేను వాడిని అడ్డురాకురా అంటాను అంది. ఆహా ఆహా, ఏం చెప్పిందండి? నేను ఈ రాణిగారికి చెప్తే ఈమె ఆ యువరాజు గారికి చెప్తుందట, అప్పుడు నేను నా దారిని నడవాలట, గడిది గుడ్డేం కాదు, నాకెవరైనా అడ్డొస్తే తాట లేచిపోతుంది అన్నాడు. ఏంటి కొడతారా, కొట్టండి కొట్టండి అని మీద మీదకు వస్తుంటే నీకు అసలు నేనంటే భయం ఉందా, అలా మీదకు వస్తావా అని ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. నాకంత ధైర్యం ఎక్కడుంది బావా, నువ్వు కోపంగా చూస్తేనే నేను భరించలేను అంది. నాకు తెలిసే జ్యోతి, నా బంగారు కొండవే నువ్వు, ఈ బంగారు కొండకు ఏ కానుక ఇవ్వనా అని చూస్తున్నాను అన్నాడు. మీ హోదాకు తగ్గట్లు బంగారం కొని కానుకగా ఇవ్వండి అంది. నీకు చాలా బంగారం కొని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, కానీ ఇంకో కానుక కూడా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటది అంది. ఏంటా, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీకు పెళ్ళా అని పగలబడి నవ్వింది. నవ్వి నవ్వి, చేసుకోండి, మీ పెళ్ళికి నేనే మిమ్మల్ని ముస్తాబ్ చేస్తాను, మీ ఫస్ట్ నైట్కు నేనే రూమ్ డెకరేషన్ చేస్తాను అంటుంటే, వద్దులే ఫస్ట్ నైట్కు నేనే చేసుకుంటాను అన్నాడు. ఏం బావా, నీ గదిలో స్వీట్స్ నేను తినేస్తానునా, నేనేమీ తిననులే, పాపం ఆ పిల్లకు అన్నీ చెప్పాలి కదా అంది. పిల్ల అన్నాడు. మరి పిల్ల కాదా అంది. ముసలమ్మే బాబు ముసలమ్మ అన్నాడు. మళ్ళీ పెద్దగా నవ్వి, ముసలమ్మ బావా ఎప్పుడు ఇలాంటి జోకులు వేయకు అంది. జ్యోతి నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఏం చెప్పొద్దు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మనుషులు అన్నవాళ్ళు కొంతమంది చెయ్యాలనో తప్పనిసరయ్యో తప్పులు చేస్తారు, ఆ తప్పు అంతటితో సరిపోక అది జీవిత సమస్యగా మారుతుంది. కొందరికి ఎప్పటి తప్పు అప్పుడే కప్పబడిపోతుంది, కానీ తనకు అగాధంలో పడిపోబోయే సమయాన వచ్చి తనను బయటపడేలా తోసేసి తన అందులో పడిపోయింది. అలాంటి కృష్ణవేణిని మర్చిపోలేడు. తన కోసమే వచ్చి తన బిడ్డను కన్నబిడ్డగా పెంచి పెద్ద చేసి తన అడుగుల్లో అడుగేసి నడిచిన జ్యోతిని తను దూరం చేసుకోగలడా? ఇప్పుడు ఏం చేయాలి, ఏం జరగబోతోంది భగవాన్ అని ఆలోచిస్తూ పడుకున్నాడు శేఖర్. మనసు పరిపరి విధాలు ఆలోచిస్తుంది. కృష్ణవేణి నా బిడ్డను నాకు ఇచ్చేయండి అని కిరణ్ బాబుని తీసుకెళ్ళిపోతే జ్యోతి భరించగలదా? అలా వద్దు అంటే కృష్ణవేణి ఒక్కతే ఎలా ఉండగలదు? వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో తనతో ఉంచుకోవటానికి జ్యోతి ఒప్పుకోదు, వేరే ఉంచాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయో ఏమో, అంతా ఆ దేవుని దయ అనుకుని కళ్ళు మూసుకున్నాడు శేఖర్. కాకి డ్రెస్ వేసుకుని తలుపు మీద లాఠీతో కొడుతూ, ఎవరండి లోపల, జ్యోతమ్మగారు లేరా అంటున్న కిరణ్ బాబుని చూసిన జ్యోతి ఆనందంతో వచ్చి, నా బాబే నా తండ్రే అంటూ, ఏమండి చిన్న
ఎవరొచ్చారో చూడండి అని కిరణ్ బాబుని ముద్దు పెట్టుకుంది. అరెస్ట్ చేయండి సార్ అంటూ రెండు చేతులు ఇచ్చిన తండ్రి కాళ్లకు దండం పెట్టి లోపలికి వచ్చాడు. అన్నయ్య, ఈ డ్రెస్ నీకు చాలా బాగుందిరా, విప్పి నా కీరా వేసుకుంటాను అన్నాడు కృష్ణప్రసాద్. ఒరే, అలా వేసుకోకూడదురా అన్నాడు కిరణ్ బాబు. అమ్మా, నీ శ్రీరామచంద్రుడిని చూసి అలా ఉండిపోవడమేనా, మాకేమైనా ఇవ్వటం ఉందా అన్నాడు కృష్ణప్రసాద్. జ్యోతి తేరుకుని, ఉండు, ముందు అన్నయ్యకు దిష్టి తీయని అని వీధి అరుగు మీద దిష్టి తీసింది. అమ్మా, ఏమిటిది అన్నాడు. అన్నయ్య, ఇంకా 2 రోజుల తర్వాత కదా వస్తానన్నావు, ముందే వచ్చేసావేమిటి? నేను నా ఫ్రెండ్స్ సరదాగా స్టేషన్కి వద్దామనుకున్నాం అన్నాడు కృష్ణప్రసాద్. నువ్వు అలాంటిది ఏదో చేస్తావనే నేను చాలా జాగ్రత్త పడి నాన్నకు ఒక్కరికే చెప్పి ఊరుకున్నాను, ఏ టైమో ఆయనకు చెప్పలేదు అన్నాడు జ్యోతి ఇచ్చిన కాఫీ తీసుకుంటూ. అయితే నడుచిన్న అన్నయ్య డ్యూటీలో జాయిన్ అవుతాడు, నువ్వు నేను చూసొద్దాం అన్నాడు శేఖర్. వద్దు డాడీ, నేను జాయిన్ అయ్యే వచ్చాను. అసిస్టెంట్ జైలర్గా జాయిన్ అయ్యావా అన్నాడు శేఖర్. అవును డాడీ అన్నాడు. చాలా సంతోషం కిరణ్ అన్నాడు శేఖర్. సెల్ మోగటంతో, మురళి ఇప్పుడే వచ్చాడు, మీరంతా బయలుదేరి రండి అన్నాడు శేఖర్. అంతా వస్తారా అన్నాడు కృష్ణప్రసాద్. ఎవరు అన్నాడు శేఖర్. మురళి అంకుల్ వాళ్ళ ఫోనేనా అన్నాడు. అవును వాడే, కిరణ్ వచ్చాక వస్తానన్నాడు, అందరినీ రమ్మన్నాను అన్నాడు శేఖర్. మా నాన్నగారు అమ్మ వస్తామన్నారు కానీ రాలేదు, అమ్మకి ఏదోగా ఉందిట అన్నారు. మా నాన్నగారు అంది జ్యోతి. ఏమైంది అత్తయ్యకు అన్నాడు శేఖర్. ఏమో, వాళ్ళు వస్తారని నేను వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళు రాలేదు ఎంచేతో, అందరూ ఒక్కసారి కిరణ్ వచ్చాక వద్దామని ఊరుకున్నారేమో అంది జ్యోతి. మా చిన్నాన్న వస్తారన్నారు, ఇంకా రాలేదేమిటో అనుకుంటుండగా రంగనాథ్ అనురాధను తీసుకుని వచ్చాడు. రండి రండి, ఇప్పుడే అనుకుంటున్నాం అన్నాడు పినతండ్రికి ఎదురెళ్ళి. ఏరా కిరణ్, నేను గుర్తున్నానా అన్నాడు. మీరు గుర్తు లేకపోవటం ఏంటి తాతగారు అన్నాడు కిరణ్. మనలో ఒక పోలీస్ ఆఫీసర్ వెలిచాడు ఇన్నాళ్లకు అని కిరణ్ వీపు మీద చరిచాడు ఆనందంతో రంగనాథ్. అందరూ ఆనందంతో నవ్వుకున్నారు, అందరూ లోపలికి వెళ్ళారు. శేఖర్ ఒక్కడే ఉన్నాడు. రంగనాథ్ అదే ఆదననుకుని, శేఖర్ వచ్చాక ఆమెను చూసొచ్చావా అన్నాడు. ఎవరిని చిన్నానా అన్నాడు మెల్లగా. కృష్ణవేణిని అన్నాడు. శేఖర్కు గుండె ఆగినంత పని అయింది, అలా చూస్తూ ఉండిపోయాడు. చిన్నాన్న, మనం అలా బయటకు వెళదాం, నడవండి అన్నాడు. సరే నడు అని, మేము అలా వాకింగ్కి వెళ్ళొస్తాం అని చెప్పి ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. అలా గోదావరి గట్టు మీద ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్న శేఖర్కు దగ్గరగా వచ్చి కూర్చుని వీపు మీద చెయ్యి వేశాడు రంగనాథ్. చిన్నాన్న, కృష్ణవేణి మీకు ఎలా తెలుసు అన్నాడు శేఖర్ ఆయన కేసు చూస్తూ. అదా, ఎలాగో తెలుసులే, ఇప్పుడు ఎందుకు కానీ వెళ్ళావా లేదా అన్నాడు. వెళ్ళాలని ఉంది కానీ వీలు కుదరలేదు, వెళ్తాను అన్నాడు. ఆమెను చూస్తాను అన్నాడు. ఇంకేం తెలుసు మీకు చిన్నాన్న? నాకు చాలా తెలుసు, తెలిసిన విషయాలు తర్వాత. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అన్నారు రంగనాథ్. అయితే మీకు కిరణ్ బాబు గురించి అన్ని విషయాలు కూడా తెలుసా అన్నాడు శేఖర్. తెలుసు, వాడు నీ కొడుకే అని తెలుసు అన్నాడు. అమ్మయ్యా, మీకు తెలుసన్నమాట, వింటే నాకు కొంచెం గుండె బరువు తగ్గింది. ఎవరికీ తెలియని ఈ విషయాలు అందరినీ పిలిచి చెప్పాలనుకున్నాను. ఎలా చెప్పాలా అని కంగారుగా ఉంది, ఏం చేయాలా అని గుండె కొట్టుకుంటోంది. నాకు కొంచెం ధైర్యం చెప్పి నాకు తోడుగా ఉండండి చిన్నాన్న అన్నాడు. తప్పకుండా నీకు తోడుగా ఉంటానురా, కానీ నువ్వు వెళ్ళి చూసిరా, వెళ్ళాలి చిన్నాన్న, కానీ ఏదో భయం నన్ను ముందుకు వెళ్ళనివ్వటం లేదు అన్నాడు శేఖర్. వెళ్ళు, నీ కొడుకు ఈ జైల్లోనే ఉద్యోగం చేస్తున్నాడు, వాడు మన కొడుకు అని చెప్పి ఆమెకు ఆనందం కలగచేయి అన్నాడు రంగనాథ్. అలాగే వెళ్తాను, కానీ ముందు కిరణ్కు అన్నీ చెప్పి వెళ్ళనా చెప్పకుండా వెళ్ళనా అని ఆలోచిస్తున్నాను. అమ్మను నాన్నను అత్తయ్యను మామయ్యను పిలిచి అందరికీ చెప్పాలని ఆలోచిస్తున్నాను అన్నాడు శేఖర్. కంగారు పడకు, అన్ని విషయాలు అందరికీ చెప్తాం, కానీ ముందు కిరణ్ని పిలిచి నాకు తెలిసిన మనిషిని చూడాలి, ముందు నీకు చెప్తున్నాను ఎవరికీ చెప్పకు అని చెప్పు, వాడు నీ మాట కాదనడు, అప్పుడు వెళ్ళి ఆమెను చూసిరా, పాపం నీకోసం బెంగపెట్టుకుని ఎలా ఉందో ఆ అమ్మాయి అన్నాడు రంగనాథ్. సరే చిన్నాన్న, నీ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నకన్నా నీ దగ్గరే చనువు ఎక్కువ, నువ్వు ఈ విషయంలో నాకు తోవ చూపించావు, ఇక ముందు ఎలా చేయాలో కూడా నువ్వు సలహా ఇవ్వాలి నాకు. ఒక పక్క మురళి, ఒక పక్క నువ్వు, నాకు ఈ సమస్య నుంచి ఒక తోవ చూపించాలి, ఎవరికీ అన్యాయం జరగకూడదు అన్నాడు శేఖర్. ఎవ్వరికీ అన్యాయం జరగదులేరా, ముందు కృష్ణవేణిని చూసొచ్చి నాకు చెప్పు అన్నాడు రంగనాథ్. ఏదో తెలియని ఆనందం కలిగి హృదయం గాలిలో తేలిపోతోంది, మనసు కృష్ణవేణి రూపాన్ని తరచి తరచి జ్ఞప్తికి తెచ్చుకుంటోంది. ఏ ఫోటోలోనూ
ఆమె రూపం కనిపించకపోయినా కళ్ళు మూసుకుని ఆమెను తలుచుకుంటేనే కళ్ళ ముందు కనిపించేస్తుంది ఆమె రూపం. హృదయంలో దాచుకున్న జ్ఞాపకాలు చెక్కు చెదరని శిల్పాల్లాగా హృదయంలోనే ఉండి తలుచుకోగానే కనిపించి కనువిందు చేస్తాయి, కలవర పెడతాయి. ఆనాడు తాళిబొట్టు పట్టుకుని తన కాళ్ళ ముందు కూర్చున్న తీరు, తన కళ్ళు ఎప్పటికీ మరవలేవు. ఆ తొలి కలయిక మధుర స్మృతులు తనని ఎన్నటికీ వీడిపోవు, వీడలేవు. ఆ ప్రియురాలి రూపాన్ని మళ్ళీ చూడబోతున్న అతని మనసుకు ఆనందం కలిగి కూనిరాగం తీస్తోంది. జ్యోతి పిల్లలు లేచేటప్పటికీ స్నానం పూర్తి చేసేయాలనుకుని స్నానం చేసి పట్టుపంచ కట్టుకుని దేవుడి గదిలోకి వెళ్ళాడు శేఖర్. కళ్ళు తెరిచి తెరవకుండా నిద్ర నటిస్తూ ఉన్న కృష్ణప్రసాద్, ఏంటి ఈయన ఇంత ఆనందంగా ఉన్నారు, నిన్న కూడా ఈయనలో కొత్త హుషారు కనిపించింది, ఆనందం వచ్చినప్పుడు తీసే కూనిరాగం ఈయన నోట వినిపించింది. కృష్ణవేణి తెలుగింటి విరిపోణి, కృష్ణవేణి నా ఇంటి అలివేణి అన్న పాట ఆయన ఆనందంగా ఉన్నప్పుడు వినిపిస్తుందని తనకి గుర్తుంది. మళ్ళీ నిన్న రాత్రి ఆ పాట వినిపించింది. ఆ పాట ఆయన మనోల్లాసానికి గుర్తు. ఎన్నోసార్లు అది తను గమనించాడు. ఏం జరుగుతుందో పరిశీలనగా చూడాలని పడుకుని ఆలోచిస్తున్నాడు. కొత్త పెళ్లి కొడుకులాగా ముస్తాబైన భర్తను చూసిన జ్యోతి, ఈరోజు మీ డాడీ ఏమిటి, ఎంత హుషారైపోయారు, ఏమిటి విశేషం అంది. జ్యోతి, ఈరోజు నేను మా చిన్నాన్న అలా తిరిగి వస్తాం అన్నాడు శేఖర్. డాడీ ఎలా తిరిగి వస్తారు, కారు మీద మిమ్మల్ని నేను ఎక్కడికైనా తిప్పుతాను అన్నాడు కృష్ణప్రసాద్. వద్దురా కృష్ణ, నేనే నడుపుకుని వెళ్తాను అన్నాడు శేఖర్. అలా వద్దు, మీరు కారు నడపొద్దన్నారు కదా డాక్టర్ అంది జ్యోతి. సరే జ్యోతి, మేము నడిచి లేకపోతే ఆటో మీద వెళ్తాం అన్నాడు శేఖర్. ఎందుకు డాడీ, అందరం కలిసి అలా తిరిగొద్దాం, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అనబోతుంటే. వద్దురా కృష్ణప్రసాద్, నువ్వు అడ్డుపడకు, చిన్న తాతగారు ఏదో మాట్లాడాలట నాతో, అందుకని నన్ను ఒంటరిగా రమ్మన్నారు అన్నాడు శేఖర్. సరే మీ ఇష్టం అని లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్. జ్యోతి నేను వెళ్ళొస్తానోయ్ అన్నాడు నవ్వు లోపల దాచుకుంటూ. వెళ్ళి రండి, తొందరగా వచ్చేయండి అంది జ్యోతి. గేటు దగ్గర నుంచుని మాట్లాడుకుంటున్న వాళ్లను గమనించి వాళ్ల మాటలు వినిపించుకుంటున్న పద్మను వాళ్ళు చూడలేదు. కృష్ణవేణితో మాట్లాడాక మా ఇంటికి వచ్చే శేఖర్ అని దూరంగా ఆగి ఉన్న ఆటో దగ్గరకు వెళ్తున్న పెద్ద ఆయనను, శేఖర్ అన్న వ్యక్తిని ఒకసారి పలికించి లోపలికి వెళ్ళిపోయింది పద్మ. అయితే ఈయన కృష్ణవేణికి కావలసిన వాడు అయి ఉండాలి అనుకుని తన క్లాస్ రూమ్కి వెళ్ళిన దృష్టి మాత్రం కృష్ణవేణి మీదే ఉంచింది పద్మ. తన తండ్రి తనను, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలి, జైలు ఆఫీసర్గా నిన్ను చూడాలి, నీ పర్సనాలిటీకి చాలా బాగుంటుంది, నువ్వు ఆ డ్రెస్ వేసుకుని వస్తుంటే చూడాలనుంది అనేటప్పుడు కాదు అనలేదు కిరణ్ బాబు, తండ్రి కోరికే తీర్చాలి అనుకున్నాడు. తమ్ముడు అలా వద్దు అని అడ్డుపడ్డా తను వినలేదు. ఇప్పుడు తన తండ్రి ఎవరో తన వాళ్ళున్నారు, వాళ్ళని నేను చూడాలి అంటే ఎందుకు ఎవరు అని ఎదురు ప్రశ్న వేయలేదు. ఎవరై ఉంటారబ్బా, అడిగి తెలుసుకోవాలనుంది, కానీ చెప్పరేమో, ఎందుకులే అనుకుంటున్న కిరణ్ బాబుని, సార్ ఎవరో మీకోసం వచ్చారు అన్న మాట విని తేరుకుని అక్కడున్న ఇంకో కానిస్టేబుల్కి చెప్పి ఆయనకు అక్కడికి వెళ్ళే అవకాశం కలిగించాడు కిరణ్ బాబు. కృష్ణవేణి నీకోసం ఎవరో వచ్చారు అన్న చంద్రమ్మ మాటకు ఎవరు అంది ఆమె దగ్గరకు వస్తూ. ఏమో ఒక ఆయన వచ్చారు అంది. ఒక ఆయన అనుకుంటూ నడుస్తున్న కృష్ణవేణి కళ్ళు అక్కడ వెతికాయి. అతని రూపం కన్నులతో కాంచగానే కాళ్ళు తొందరగానే కదలసాగాయి, మళ్ళీ ఒక్కసారి ఆగాయి. ఎందుకో సిగ్గొచ్చేసింది. తల వంచుకుని కళ్ళు పైకి పెట్టి అతని కేసు చూసింది. చిరుమందహాసంతో చూస్తూ కొంట చూపుతో ఆదరంగా కృష్ణవేణి అన్నాడు చంద్రశేఖర్. అనారోగ్యం పాలై లోకమంతా శూన్యంగా గోచరిస్తున్న మనసు విరక్తి చెందిన ఆ సమయంలో ఆమె మనసుకు వేణునాదంలా వినిపించింది అతని స్వరం. మళ్ళీ వినిపించిన ఆ పిలుపుకు, కనిపించిన ఆ రూపానికి హృదయాంతరంగంలో ఆనందపు కెరటాలు ఉవ్వెత్తును లేచాయి. పిల్లగాలి సోకిన కారు మేఘం వర్షించినట్లు ఆమె కళ్ళు వర్షించాయి. ఒక్కసారి తనివి తీరా అతన్ని కౌగలించుకుని గుండె బరువు తీర్చుకోవాలనిపించింది, కానీ ఆగి నుంచుని ఆరాటాన్ని ఆపుకుని అతని దగ్గరకు వచ్చి నుంచుంది. మాటలకందని మౌనభావంతో తలదించుకున్న కళ్ళు మాత్రం అతని రూపాన్ని పరికిస్తున్నాయి. ఎలా ఉండేవారు, ఎంతగా మారారు, ఒళ్ళొచ్చింది, జుట్టు తెల్లబడింది, కానీ ఆ కళ్ళల్లో వాడిచూపులు మాత్రం మారలేదు అనుకుంటోంది కృష్ణవేణి. ఇన్నాళ్ల ఎడబాటుకు విసిగిపోయిన మనసు ఒక్కసారి ఆమెను చూపులతో చుట్టేస్తోంది. ఏదో అయిపోతున్నా మనసు బరువుగా కృష్ణవేణి ఎలా ఉన్నావు అన్నాడు. మీరెలా ఉన్నారు అంది.
బాగానే ఉన్నానులే, నువ్వెందుకు అలా పాడైపోయావు అన్నాడు. నేను పాడయ్యానా? లేదే, బాగానే ఉన్నాను అంది. లేదు కృష్ణ, బాగా నీరసంగా అయిపోయావు అన్నాడు ఆతృతతో. ఈ మధ్య జ్వరం పడ్డాను, అందుకే ఇలా ఉన్నాను అంది. అలాగా ఇప్పుడు తగ్గిందా కృష్ణ అన్నాడు. ఇప్పుడు బాగానే ఉంది అంది. ఇంకా మనకు దూరం ఉండదు, బెంగపెట్టుకోకు, నేను వచ్చేశాను అన్నాడు. మీరు ఇక్కడికి వచ్చేసారా అంది ఆతృతగా. నీకు దగ్గరగా వచ్చేశాను, నీకోసమే వచ్చేశాను అన్నాడు. ఈ ఊరు వచ్చేసారా అని ఆనందంతో తబ్బిబ్బైపోయింది. నోట మాట రావటం లేదు. చెట్టుకో పిట్టలా విడిపోయిన తమ జీవితాల గురించి తలుచుకుంటూ, విచారిస్తూ, ఎవరికోసం ఆశగా ఎదురుచూస్తూ జీవిస్తోందో ఆ మనిషి కనిపించి నీకోసం వచ్చేశాను అంటే ఆ ఆనందం గుండె మోయలేకపోతోంది. కొంచెం తేరుకుని, ఇంతకాలమైనా నన్ను మర్చిపోకుండా నా కోసం వచ్చారా అంది. నిన్ను మర్చిపోవటమా? అది జరిగే పనేనా? అసలు నాకు అంటుంటే కిరణ్ బాబు ఉన్నాడా అంది. ఎలా ఉన్నాడో చూడాలని ఉందా అన్నాడు శేఖర్. నాకు చూడాలని కాదు, మీరు ఈ మధ్య చూసారా అని అంది. నేను రోజు చూస్తూనే ఉన్నాను, నాకన్నా 2 అంగుళాలు పొడుగున్నాడు అన్నాడు. కృష్ణప్రసాద్ ఎలా ఉన్నాడు అంది. కృష్ణప్రసాద్, ఆ పేరు నీకు గుర్తుందా అన్నాడు. ఎలా మర్చిపోతాను, మీరు అభిమానం ఉంచుకుని పేరు పెట్టుకున్నారు కదా అంది. నాకు ఆ పిల్లాడిని చూడాలనుంది అంది. ఇంకెవరిని చూడాలనుందో చెప్పు అన్నాడు. ఒక్క నిమిషం ఉండి, ఆవిడ బాగున్నారా, ఆడపిల్లలున్నారా అంది. ఆవిడ బాగానే ఉంది, అమ్మాయిలు లేరు అన్నాడు. అయితే ఒక్కడే అబ్బాయా అంది. నాకొక్కడే, నీకు ఒక్కడే కదా అన్నాడు. నాకు ఒక్కడైనా ఎవరో పెంచుకుంటున్నారు కదా, ఇంకా నా పిల్లాడు అని నేను అనలేను కదా. వాడి క్షేమం తెలుసుకోవటమే కానీ వాడు నావాడు అనుకోలేను అనుకోలేను అంది విచారంగా. నీ కిరణ్ బాబుని నీకు చూపించనా అన్నాడు. వద్దు, వాడికి నేను తెలియకూడదు, ఎప్పటికీ తెలియకూడదు అంది. ఆ మాటకు శేఖర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అయితే కిరణ్ బాబుని పెంచుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నారా అంది. ఉన్నారు, అన్ని విషయాలు నీకు తొందరలోనే చెప్తాను, నీకు అందరినీ చూపిస్తాను, నేను నిన్ను దగ్గరుండి తీసుకువెళ్తాను అన్నాడు. ఆ మాటలు హృదయానందకరంగా తోస్తుంటే చూపు తిప్పకుండా చూస్తోంది కృష్ణవేణి. దామ్మ, చాలా సమయం అయిపోయింది అని వచ్చిన ఆమెకేసి జాలిగా చూసింది కృష్ణవేణి. దాదా టైం అయిపోయింది అని చెయ్యి పట్టుకుంది. కృష్ణవేణి బెంగపడు, నేను మళ్ళీ వస్తాను అని చెప్తూ ఆమె కళ్ళల్లోకి ఓరచూపు చూస్తున్నాడు. ఆ చూపు సోకిన ఆమె పెదాల మీద చిరునవ్వు చిందులేసింది. ఆ నవ్వుకు అతని మనసు తేలికైపోతుంది. ఆమె వెళ్ళిపోతూ చెయ్యి ఊపుతుంటే తను కూడా మైమరిచి చెయ్యి ఊపుతున్నాడు. డాడీ, మీరు చూసొచ్చిన మనిషి గురించిన వివరాలు నాకు తెలియచేస్తే నేను ఆమెకు అన్ని విధాలా బాగుండేలా చూస్తాను. ఆమె పేరు వివరాలు నాకు చెప్పండి అన్నాడు కిరణ్. కిరణ్ మాటలు శేఖర్ చెవులకు వినిపించడం లేదు. ఆమెను చూసిన ఆనందలోకంలో విహరిస్తోంది అతని మనసు. కిరణ్కు సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఏంటి డాడీ అలా ఉన్నారు, మీరు చూడాలనుకున్న మనిషిని చూడగలిగారా లేక అంటుంటే తేరుకున్న శేఖర్, చూడగలిగాను కిరణ్, ఆ మనిషిని చూడగలిగాను, నాకు తృప్తిగా ఉంది, ఆ తృప్తితోటే ఏమీ మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. ఆ మనిషి వివరాలు నాకు చెప్పండి అన్నాడు మళ్ళీ. నీకు తర్వాత చెప్తాను, అన్ని విషయాలు చెప్తాను అన్నాడు. సరే డాడీ అని ఆయనను ఆటో ఎక్కించి తన రూమ్కు వెళ్ళిపోయాడు కిరణ్. జరిగిన విషయాలన్నీ చిన్నాన్నకు చెప్పాలి అనుకుని ఆయనను చేరాడు. అన్ని విషయాలు విన్న రంగనాథ్ అప్పుడే కిరణ్కు ఆమె గురించి చెప్పొద్దు సుమా, ఎందుకంటే ఆమె వాడిని చూడాలని అనుకోవటం లేదు, అందుచేత వాడికి ఆమె గురించి చెప్పొద్దు, ఎలా వస్తుందో చూద్దాం, కంగారు పడకు, దోషులను శిక్షించి నిర్దోషులను రక్షించే బాధ్యత కల ఆఫీసర్గా ఉన్నాడు కిరణ్. ఉడుకు రక్తంలో ఉన్న కుర్రాడు ఏ నిమిషం ఎలా మారుతాడో తెలియదు, కంగారు పడకు అన్నాడు రంగనాథ్. మీలాంటి చిన్నాన్న ఉండటం నా అదృష్టం అన్నాడు. అంత పెద్ద మాటలు ఎందుకురా, నువ్వు మంచివాడివే, అందుకే కృతజ్ఞతతో ఉన్నావు అన్నాడు. బయట నుంచి వచ్చిన అనురాధను చూసి విషయాన్ని మార్చి, అన్నట్టు మీ అమ్మ నాన్న వస్తున్నారు, మీ నాన్న ఫోన్ చేశాడు అన్నాడు రంగనాథ్. అలాగా చాలాసార్లు అన్నారు కానీ రాలేదు, వాళ్ళు వస్తారని నేను తీరిక లేక వెళ్ళలేదు, ఇంకా నేనే వెళదామని జ్యోతికి కూడా చెప్పాను అన్నాడు. ఎందుకు, వాళ్లే వస్తారు, మనందరినీ చూసినట్టు అవుతుంది అన్నాడు. సరే నేను బయలుదేరుతాను చిన్నాన్న అన్నాడు శేఖర్. జాగ్రత్త సుమా, చిన్నాకు ఏమాత్రం తెలియకూడదు, జ్యోతికి కూడా తెలియకూడదు, చాలా జాగ్రత్త అన్నాడు. అలాగే చిన్నాన్న, వెళ్ళొస్తాను అని బయలుదేరాడు. చిన్నాన్న ఏదో సీరియస్ మ్యాటర్ చెప్పారు, నేను నీకు తీరిగ్గా చెప్తాను నా బంగారు జ్యోతి అని ఆమె నుంచి తప్పించుకుని ఈ సెల్ ఫోన్ పీక నొక్కేసి బయటే వదిలేసి నా గదిలో తలుపేసుకుని ఒంటరిగా పడుకుంటాను అని నిర్ణయించుకున్నాడు శేఖర్.
కనకం, మంచి మాట చెప్తాను, విను, లేచి కూర్చో అన్నాడు. ఏం మాట రంగా అంది నీరసంగా లేచి కూర్చుని. నీ అల్లుడు నీ కూతుర్ని చూడటానికి జైలుకు వెళ్ళాడు, నీ మనవడు ఆయనకు అవకాశం కలిగించాడు అన్నాడు. నీకెలా తెలుసు అంది. నేను ఆ జైలు దగ్గర చెట్టు కింద కూర్చుని అన్నీ గమనిస్తూ ఉంటాను, కానీ నన్నెవరూ చూడరు. నీ అల్లుడు కూతురున్న ఊరుకు వచ్చేశాడు. నీ మనవడు జైల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ డ్రెస్ వేసుకుని బండి మీద వెళుతుంటే ఎంత అందంగా ఉన్నాడో కిరణ్ బాబు అన్నాడు. కనకం ఆశ్చర్యంగా, రంగా నువ్వు చెప్పేది నిజమా అంది. నిజమే కనకం, నేను కొన్ని రోజులుగా ఆ ఊళ్ళో ఉండి గమనించి నీకు చెప్తున్నాను. అయితే వాడి చేతి మీద పుట్టుమచ్చు ఉంటుంది, అది చూసి నాకు చెప్పు అంది. నేను చూసి చెప్పడం కాదు, నిన్ను తీసుకుని వెళ్ళి చూపిస్తాను, అప్పుడు నమ్ముదువు గాని అన్నాడు. ఏదో నా కిరణో కాదో అన్న భయంతో అలా అన్నాను, నువ్వంత నమ్మకంగా చెప్పాక ఇంక నేను చూడను అంది. పోనీలే, ఒకసారి వెళ్ళి అతను వెళ్లే దారి కాసి నీకు చూపిస్తాను, సరేనా అన్నాడు. సరే రంగా అంది కనకం. మేడ మీద గదిలో కిరణ్ ఆలోచనలతో సతమతమవుతున్నాడు. కిరణ్ను వెతుక్కుంటూ వెళ్ళిన కృష్ణప్రసాద్కు కిరణ్ మొహం కందగడ్డలా మారి ఆవేదన చెందుతున్నట్లు తెలిసి, ఏమిట్రా అలా ఉన్నావు అన్నాడు. ఏమీ లేదులే, నువ్వు వెళ్ళు అన్నాడు విసుగ్గా. చెప్పన్నా ఏం జరిగిందో అన్నాడు మెల్లగా. ఏం చెప్పమంటావు, నా తల పగిలిపోతుందని చెప్పనా అన్నాడు. చెప్పు అన్నట్టు చూస్తున్న తమ్ముడిని చూసి, నీకు అసలే ఆవేశం ఎక్కువ, ఈ విషయం తెలిసి నువ్వు తొందరగా మాట్లాడావనుకో చాలా గొడవలు జరిగిపోతాయి అన్నాడు కిరణ్. ఏదైనా లవ్లో పడ్డావా, అయినా పర్వాలేదు చెప్పు అన్నాడు. అయితే విను, ఈరోజు నాతో పాటు సన్ని మీద ఒక అమ్మాయి వస్తోంది. నేను దగ్గరకు వచ్చాక చూస్తే ఆమె నేను ఒకసారి విజయవాడలో చూశాను. నా ఫ్రెండ్ గౌతమ్ దగ్గరకు వెళ్ళినప్పుడు వాడి గర్ల్ ఫ్రెండ్ మల్లిక దగ్గరకు వచ్చింది ఈ అమ్మాయి. నేను ఆమెను పోల్చుకుని హాయ్ అన్నాను. నా వేషం చూసి కొంచెం భయపడి తలదించుకుని బండి మీద వస్తోంది. నేను మళ్ళీ హాయ్ అన్నాను. ఆమె ఆగింది, నన్ను గుర్తుపట్టలేదా అన్నాను. ఎక్కడో చూసిన గుర్తుంది కానీ సమంగా చెప్పలేకపోతున్నాను అంది. నేను వివరించి చెప్పాను. ఆమె నవ్వింది, ఆ గుర్తుకొచ్చింది అంది. ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అన్నాను. ఆమె వెళ్ళిపోతూ తర్వాత చెప్తాను, టైం అయిపోయింది, సాయంత్రం కలుద్దాం అంది. కిరణ్ నెమ్మదిగా అన్నాడు, దానికి ఇంత ఎదైపోతున్నావెందుకు, మంచి విషయమే కదా అన్నాడు. ఆమె ఏం చెప్పిందో విను, ఏంటి మంచి విషయమో విను, అప్పుడు చెప్పు అన్నాడు చిరాక. జరిగింది చెప్పరా అన్నాడు కృష్ణప్రసాద్ ఆత్రుతగా. సాయంత్రం నేను ఆమె కోసం ఉన్నాను, ఇద్దరం గోదావరి గట్టు దగ్గరకు వెళ్ళాం. నేను ఆ మాటే మళ్ళీ అడిగాను, చెప్పింది అన్నాడు ఆత్రుతగా. ఆమె ఏం చెప్పిందిరా, అదేంటో చెప్పరా త్వరగా అన్నాడు కృష్ణప్రసాద్. వాళ్ళమ్మకి చిన్ననాటి ఫ్రెండ్ ఒక ఆమె ఆ జైల్లో ఉందట, అందుకే తనని అక్కడున్న కస్తూరిబా స్కూల్లో టీచర్గా వెళ్ళమందుట. ఆమె గురించిన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటుంది ఈ పద్మ తల్లి. ఆ జైల్లో ఉన్న ఆమె గురించి చెప్పమంటే చెప్పదుట, తర్వాత అంతా చెప్తాను అంటుందిట. చాలా కాలం తర్వాత ఈ జైల్లో ఉన్న ఆమె భర్త వచ్చి చూశాడట. ఇంతకాలం తర్వాత భర్త వచ్చి చూసినందుకు ఆమె బెంగ తగ్గి ఎంతో ఆనందపడిపోతుందట అని చెప్పింది. ఆయన పేరేమిటో నీకు తెలుసా అని అడిగాను. ఆయన పేరు, అది శివుడి పేరులా ఉంది. ఆమె ఆలోచిస్తూ ఉంటే సోమనాథ శంకర అని నేను అన్నాను. కాదు కాదు, చంద్రశేఖర్. ఆ చంద్రశేఖరట, అక్కడున్న వాళ్ళు నీ చంద్రశేఖరుడు మళ్ళీ వచ్చాడే అని ఆమెను ఆడిస్తున్నారని చెప్పింది. నా తల తిరిగిపోయిందిరా. నాన్న ఈరోజు వచ్చి, కిరణ్ నేను ఒక మనిషిని చూడాలి, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, నాకు చూసే ఏర్పాటు చెయ్యి అన్నారు. నేను ఆయనకు వెళ్ళే ఏర్పాటు చేశాను అన్నాడు. ఆ మాట విన్న కృష్ణప్రసాద్ రివ్వున లేచి, అందుకే ఈరోజు నన్ను రావద్దు, అడ్డుపడకు, నేను ఒక్కడనే వెళ్తాను అన్నారా. నేను ఊరుకున్నాను, ఇందుకే అన్నమాట, ఈ విషయాన్ని ఇలా వదలకూడదు. హంతకురాలు ఈయనగారి భార్య అయితే మరి మనమ్మ రెండో భార్య. బయట వాళ్ళకు తెలిసిన విషయం మనకు తెలియకపోవటం ఏమిటి అసహ్యంగా, ఈ విషయం తెలుసుకోవాలి అన్నాడు. చిన్న ఆవేశం వద్దు, కంగారు పడకు అన్నాడు కిరణ్. అసలు ఆయనకు మరో భార్య, ఆమె హంతకురాలు, యావజ్జీవ ఖైదీ అని నాకు వేరే వాళ్లతో తెలిసిందేమిటి. ఆ ఉద్యోగంలో ఉన్న నాకు ఎంత తలవంపు తెస్తుంది. ఆ మాట తలుచుకుంటేనే నేను భరించలేకపోతున్నాను, అయినా కంట్రోల్ చేసుకుంటున్నాను. నువ్వు అడిగావు కనుక చెప్పాను. నాకు నువ్వు చెప్పకపోతే ఎలారా, నేను నీకు నాకు నువ్వు చెప్పుకోకపోతే ఎలాగా. ఇంకొకళ్ళు ఎవరన్నా మళ్ళీ అడిగేలోపు మనం తెలుసుకోవాలి అని అమ్మా అని గట్టిగా పిలిచాడు. ఉండు అంటున్నా కిరణ్, నన్ను ఆపకు అని అమ్మా అని మళ్ళీ పిలిచాడు. ఏంట్రా అంత గట్టిగా అరుస్తున్నా, నెమ్మదిగా పిలవచ్చు కదా అంది జ్యోతి పైకి వస్తూ. నువ్వు నాన్నకి ఎన్నో భార్యవమ్మా అన్నాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎన్నో భార్య ఏమిటి,
నేను ఒక్కదానే భార్యను అంది. కాదు తల్లి, నువ్వు ఆయన రెండో భార్యవు అన్నాడు. జ్యోతి నిర్ఘాంతపోయింది. రెండో భార్యనా అని అక్కడున్న సోఫాలో వారిపోయింది. కంగారు పడకమ్మా, కంగారు పడకు అని ఆమెను లేపి మంచినీళ్ళు ఇచ్చారు. అమ్మా, నిజంగా నీకు తెలియదా అన్నాడు కిరణ్ వృత్తిధర్మంగా చూస్తూ. నిజం చెప్తున్నానరా, పెద్దాడా ఆయన ఎవరినో పెళ్లి చేసుకున్నట్టు నాకు తెలియదురా అంది. మోసం అమ్మా, మోసం, నిన్ను మోసం చేశారు అన్నాడు కిరణ్. నిన్ను చేసుకున్న తర్వాతే ఆమెను చేసుకున్నారేమో అన్నాడు కృష్ణప్రసాద్. ఏమో అంది జ్యోతి. ఆమెను ఎప్పుడు చేసుకున్నారో నీకు తెలియదు, ఎవరిని మర్డర్ చేసి హంతకురాలైందో నీకు తెలియదు, ఈయన వెళ్ళి చూసి వస్తున్నారని నీకు తెలియదు. అందుకే ఈ వెర్రిబాగుల వాణ్ణి ఆ సెంట్రల్ జైల్లో ఉద్యోగం చేయరా అన్నారు. ఇప్పుడు బాగా తెలిసిందా నిన్న అక్కడ ఉద్యోగం ఎందుకు చేయమన్నారు? ఆ హంతకురాలు ఈయన గారి ప్రియురాలు అంటున్న కృష్ణప్రసాద్ను ఆపండిరా అంది రంగనాథ్ కంఠం గట్టిగా. తాతగారు అన్నాడు కిరణ్. కృష్ణప్రసాద్ కోపావేశంగా చూస్తున్నాడు ఆయన కేసి. ఎవర్రా హంతకురాలు? కృష్ణమేనా? గుడ్లు గుప్పెట్ చేస్తూ అన్నారు రంగనాథ్. ఆ పేరు వినగానే జ్యోతి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎప్పుడో విన్న ఆ పేరు ఇప్పుడు మళ్ళీ తన చెవుల్లో పడింది. గతంలో విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఆ జైల్లో ఉన్నది కృష్ణవేణ. అయితే కృష్ణవేణి ఆయన గుండెల్లోనే ఉందన్నమాట, ఆమెను మరవలేదన్నమాట. ఆ తొలి రాత్రి భర్త నోట ఆ పేరు విని తను కలవరపడిపోయింది. అతని హృదయంలో తను లేదని కృంగిపోయింది. తర్వాత భర్త ఆదరాభిమానాల్లో అన్నీ మరిచిపోయి కృష్ణవేణి జాడ తనకు కనబడలేదేమో అనుకుని కిరణ్ బాబును కన్నబిడ్డలా పెంచింది. భర్తతో బిడ్డలతో హాయిగా కాలం గడిపేసింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది అని మళ్ళీ సోలిపోయింది. క్రింద ఉండి అన్నీ వింటున్న తులసి మోహన్ రావులు పైకొచ్చారు. అయోమయంగా చూస్తూ నుంచోలేక కూర్చున్నారు. జ్యోతి, కళ్ళు తెరువమ్మా అంటోంది తులసి. అమ్మా అమ్మా అంటున్నారు కృష్ణప్రసాద్, కిరణ్. ఇక ఆగలేక తన గదిలోంచి వింటున్న చంద్రశేఖర్ ఒక్క పరుగున వచ్చేసి, జ్యోతి కళ్ళు తెరు, నువ్వు కళ్ళు తెరిచి చూడకపోతే నేను తట్టుకోలేను జ్యోతి, కళ్ళు తెరు అని ఆ ముఖం పట్టుకుని కుదుపుతున్నాడు. నీళ్లు ముఖం మీద చల్లాడు. ఆమె కళ్ళు తెరిచి, ఏమండి, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు కిరణ్, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోవద్దు, నేనే నీ తల్లినిరా అని ఏడుస్తోంది. అమ్మా ఏమిటి నువ్వనేది, నేను నీ బిడ్డనే కదమ్మా అన్నాడు. ఆ కృష్ణవేణి అడిగినా నిన్నివ్వను బాబు, నిన్నివ్వను అని ఏడుస్తోంది. కిరణ్ తల తిరిగిపోతోంది. ఏమిటిది, ఆ కృష్ణవేణి నన్నెందుకు ఇమ్మంటుంది అన్నాడు. నీ తల్లి కనుక అన్నాడు రంగనాథ్. ఏంటి తాతగారు అన్నాడు. అవును నీ తల్లి ఆ త్యాగమూర్తి అన్నాడు. అమ్మా నువ్వు నా కన్న తల్లివి కావా అని జ్యోతి ఒళ్ళో తలపెట్టుకుని బోర్న ఏడుస్తున్నాడు. జ్యోతి అతని తల నిమురుతూ ఏడుస్తోంది. కిరణ్ లేచి, మరి నా కన్నతండ్రి ఎవరు అన్నాడు. నేనే నిన్ను కన్నతండ్రిని అన్నాడు చంద్రశేఖర్. అన్నయ్య అని ఏడుస్తూ వాటేసుకున్నాడు కృష్ణప్రసాద్ కిరణ్ను. ఏడవకండి, మీ ఇద్దరికీ తండ్రిని నేనే, తల్లులు వేరు అన్నాడు. కాదు నేనే ఇద్దరినీ పెంచిన తల్లిని, నేనే తల్లిని అంది. అవునమ్మా నువ్వే నా తల్లివి అన్నాడు కిరణ్. నేను చేసిన తప్పుకు ఇన్ని అనర్థాలు జరిగాయి అన్నాడు శేఖర్. మరి ఆమె ఎందుకు హంతకురాలైంది అంది జ్యోతి. జరిగింది చెప్పరా అన్నాడు రంగనాథ్. చెప్తాను వినండి. జ్యోతి నువ్వు కూడా విను, ఆ రోజు జరిగిందంతా చెప్తాను వినండి అన్నాడు. ఆమెను మీరు పెళ్లి చేసుకున్నట్లు నాకు ఒక్కసారైనా చెప్పవలసింది అంది జ్యోతి. పెళ్ళా? నేను పీటలేసుకుని ఆమెను పెళ్లి చేసుకోలేదు అన్నాడు. మరి అంది. అయితే విను, మా మురళి ఉంటే నీకు సాక్ష్యం చెప్పిద్దును అన్న మాట పూర్తవకుండానే వచ్చానురా నీకు సాక్ష్యం చెప్పడానికి అన్నాడు మురళి. రారా బాబు, సమయానికి దేవుళ్లా వచ్చావు అన్నాడు శేఖర్. అంతా వినండి, నేను చెప్తాను. పెళ్ళిళ్ళు కాని బ్యాచులర్స్గా ఉన్న రోజుల్లో ఒకరోజు వయసు ప్రభావమో పుస్తక ప్రభావమో క్లిష్ట పరిస్థితి తెచ్చిపెట్టింది. తప్పనిసరి పరిస్థితిలో వేశ్యా గృహంకు తీసుకువెళ్ళాను. ఆ పాపంలో నాకు భాగం ఉంది. ఆ రోజు ఆమె ఎందుకందో నాకు వాడికి తెలియదు, వీడిని చూసి ఈ తాళి నా మెడలో కట్టమందిట, వీడు ఆలోచిస్తుంటే కట్టండి ఇది మా ఆచారం, ఇది నా మొదటి రాత్రి అందిట, వీడు కట్టేశాడట. ఆమె మళ్ళీ మీ గుర్తుగా నాకు ఏదన్నా ఇవ్వమందిట, మెళ్ళో ఉన్న గొలుసు ఆమె మెళ్ళో పెట్టాట. నేను భయం భయంగా బయట సోఫాలో కూర్చున్నాను, కునుకు తీశాను. తెల్లారుతోంది, వీడిని లేపాను. వీడు వస్తుంటే ఆమె బోర్న ఏడ్చింది, నేను వీడిని తీసుకుని వచ్చేశాను. ఆ గొలుసిచ్చి ఆ తాళి కట్టాను అని చెప్పగానే నేను భయంతో వణికిపోయాను. కానీ వీడు ధైర్యంగానే ఉన్నాడు. నేను ప్రతిరోజు మంత్రదండం పట్టుకుని ఊపుతున్న మాంత్రికుళ్ళ ఆమెను మర్చిపో, ఆమెను మర్చిపో అనేవాణ్ణి అన్నాడు మురళి. నేను ఊ అనేవాణ్ణి కానీ మరవలేకపోయాను. కానీ మళ్ళీ వెళ్ళలేదు, ఆమెను చూడలేదు. ఒకరోజు నేను సినిమాకి వెళ్ళొస్తుంటే
చీకటిలో ఎవరో రోడ్డుకు అడ్డుపెట్టి నన్ను ఆపి నన్ను చంపే ప్రయత్నం చేశారు. వాడు నేను చాలాసేపు పెనుగులాడాం. వాడే నన్ను చంపేస్తాడని భయపడ్డాను. కానీ కత్తి జారింది. నేను వాడిని పొడిచేశాను. ఆ రాత్రి వేళ ఒక ఆమె వచ్చి నన్ను తడిమి పోల్చుకుని వెళ్ళిపో అని నన్ను నా పక్క పళ్ళంలోకి తోసేసింది. ఆమె నన్ను పట్టుకోవడానికి వచ్చిందని, అతని మనిషి అని నేను కొయ్యబారిపోయాను. ఆమె నా తల నిమిరింది, జుట్టు పట్టుకొని చూసింది. ఎత్తుగా ఉన్న ఆ బంగ్లా అరుగు మీద నుంచి నన్ను తోసేసింది. నేను అటువైపు పళ్ళంలోకి పడిపోయాను. ఆ చచ్చిపోయిన వాడిది బాల్డ్ హెడ్డా అన్నాడు కిరణ్. అవును, వాడిది బాల్డ్ హెడ్డే అని ఇంకా మాట్లాడలేదు శేఖర్. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని చంపబోయారు అన్నాడు కిరణ్. ఆ రోజు జరిగిందంతా చెప్పాడు. ఇక వాటి గురించి ఎందుకు? మీ నాన్నను విషయం చెప్పనివ్వు అన్నాడు మురళి. చెప్పండి డాడీ అన్నాడు కిరణ్. నాకంతా అయోమయంగా ఉంది. అక్కడి నుంచి మెల్లగా రూమ్ చేరుకున్నాను. మురళి లేడు. భయంతో వణికిపోయాను. మురళి వచ్చాక అదంతా చెప్పాను. ధైర్యం తెచ్చుకుని ముస్లిం వేషాలు వేసుకుని కోర్టుకు వెళ్ళాం. ఆ బోన్లో కృష్ణవేణిని చూశాను. నా గుండె ఆగినంత పని అయింది. ఈమె వచ్చి నన్ను రక్షించిందా అని ఆశ్చర్యంతో వండిపోయాను. చెయ్యని నేరాన్ని తను చేసినట్లు చక్కగా చెప్పి నమ్మించి శిక్ష అనుభవించిందిరా కృష్ణవేణి. నాకొక జీవితాన్నిచ్చి తను హంతకురాలైందిరా కృష్ణవేణి అని విచారంగా తలదించుకుని కూర్చున్నాడు శేఖర్. అందరూ మౌనంగా ఉన్నారు. జ్యోతి వెక్కి వెక్కి వస్తున్న దుఃఖాన్ని పవిటి పొంగులో ఆపుకుంటోంది. ఆమె గుండె కరిగిపోతోంది. దుఃఖాన్ని మింగి పాపం కృష్ణవేణి ఆ తాళిబొట్టు కోసం తప్పించి ఆ భర్తను రక్షించుకోవాలని ఆరాటపడి అంత రాత్రివేళ వచ్చింది. కానీ అనుకున్నదొకటి, జరిగింది వేరొకటి. అయినా ఈ విధంగానైనా రక్షించడమే అని తను మిమ్మల్ని రక్షించి తను శిక్ష అనుభవిస్తోంది. అసలు ఇలాంటి వేశ్యలు ఉంటారా? మిమ్మల్నే భర్తగా భావించి మిమ్మల్ని రక్షించింది అంది జ్యోతి. కిరణ్ కృష్ణప్రసాద్ కూడా జ్యోతి మాటలకు స్పందించిన హృదయాలతో ఆలోచిస్తూ తలవంచుకున్నారు. నీ తండ్రి కూడా అంతటితో ఊరుకోలేదు. ఆమెను చూసి వచ్చి ఎంతో బాధపడిపోయి వాళ్ళమ్మకు డబ్బు పంపించి నీ గురించి తెలుసుకుని నిన్ను తీసుకువచ్చి అంటున్న మురళిని, ఇంకా ఏం తెలుసుకున్నారు అన్నాడు కిరణ్. అంటే నీ ఉద్దేశ్యం అన్నాడు శేఖర్. నేను మీ బిడ్డనే అంటున్నారు కదా, అంతలా ఎలా చెప్పగలుగుతున్నారు అన్నాడు. అదా నీ సందేహం అన్నాడు శేఖర్. నువ్వు నా బిడ్డమని తెలియకుండానే ఆమె బిడ్డమనే తెచ్చి పెంచుతున్నాను. ఒకరోజు ఒక ఆమె వచ్చి, నేను కృష్ణమేని ఫ్రెండ్ను, ఆమె కొడుకును మీరు తెచ్చి పెంచుతున్నారట కదా, నేను ఆ పిల్లాన్ని చూద్దామని రామ్జీ ఆశ్రమానికి వెళ్ళాను. మీరు తీసుకువెళ్ళారని చెప్పారు. మిమ్మల్ని కలిసి మీకు ఒక విషయం చెప్పాలని మీ గురించి వెతుకుతున్నాం అంది. ఏంటి ఆ విషయం అన్నాను. వాడు మీ బిడ్డ. మా కృష్ణవేణికి మీరు తాళి కట్టి వెళ్ళిన మర్నాడు చీకటి పడేవేళ ఇంటి నుండి పారిపోయే ప్రయత్నంలో గోడ మీద నుండి పడిపోయింది. దాని కాలు విరిగిపోయింది. 5 నెలలు హాస్పిటల్లో ఉంది. అప్పుడు కిరణ్ ఆమె కడుపున పడ్డాడు. వాణ్ణి పవిత్రంగా కన్నది. తను వేశ్యనని వాడికి తెలియకూడదని, వాడి మీద తన నీడ కూడా పడకూడదని వాణ్ణి అనాథాశ్రమంలో ఉంచింది అని చెప్పింది. ఆమె చెప్పిన మంచి మాటకు నా హృదయం గాలిలో తేలిపోయింది. ఇంటికొచ్చి నిన్ను గుండెలకు హత్తుకుని ఎంత ఆనందించానో. పందిట్లో పెళ్లి చేసుకోకపోయినా హృదయంలో కృష్ణవేణిని దాచుకున్నాను. నిన్ను దగ్గరుంచుకుని ఆమె చేసిన త్యాగాన్ని తలుచుకుంటూ ఉన్నాను అన్నాడు. నేను చెప్తానిక, నువ్వు రాత్రులు ఎంత ఏడిపించేవాడివో, నీ తండ్రి ఎంత ఓపిగ్గా నిన్ను పెంచాడో నాకు మరపుకు రాదు. అప్పటికే జ్యోతితో నిశ్చితార్థం జరిగింది. పిల్లాన్ని పెంచుకుంటూ ఉండగా పెళ్లికి ఒప్పుకుంటుందా అని అనుకున్నాం. ఆమె నిన్ను పెంచుతాను అని ముందుకొచ్చి మీ నాన్నకు ధైర్యం చెప్పి శేఖర్ను పెళ్లి చేసుకుంది అన్నాడు మురళి. ఆ పెళ్లికి నిన్ను తీసుకువెళ్ళాను. నిన్ను ఎత్తుకుని జ్యోతిని పెళ్లి చేసుకున్నాను అన్నాడు శేఖర్. అందరూ ఆశ్చర్యంతో వింటున్నారు ఆ మాటలను. కృష్ణవేణిది తల్లి ప్రేమ అంటే తన బిడ్డ మీద తన కులం నీడలు పడకూడదని కన్న పేగుబంధం కూడా తెంచుకుని వాణ్ణి అనాథాశ్రమంలో ఉంచి పెంచిందంటే ఆమె వేశ్య. అలాంటి వేశ్యలు ఉంటారా అని జ్యోతి అంటుంటే, కాదమ్మా ఆమె వేశ్య కాదు అంది ఒక వృద్ధ కంఠం. ఎవరు ఎవరు ఆ మాట అన్నది అంటూ అందరూ అక్కడికి వెళ్ళారు. వీధి అరుగు మీద పడుకుని ఉన్న అతన్ని చూసి, ఎవరితనో అన్నాడు శేఖర్. ఎవరో నాకు తెలియదు. ఈరోజు వచ్చి, అమ్మా నాకెవరూ లేరు, మీ వీధిలో రాత్రులు కాపలా ఉంటాను, నాకు ఒక పూట అన్నం పెట్టండి చాలు అన్నాడు. అలాగేలే రాత్రిరా అన్నాను. నేను మళ్ళీ ఆ మాట మర్చిపోయాను, వచ్చుంటాడు అంది జ్యోతి. లైట్ వేసి చూశారు. అతని దగ్గరకు వెళ్ళి చూసి, నువ్వెవరు అన్నాను. అతను మాట్లాడలేదు. ఆవేశపడుతూ మాట్లాడలేకపోతున్నాడు. ఏం జరుగుతుందో అని కంగారుతో అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. కిరణ్ అతని దగ్గర కూర్చొని, కంగారు పడకు, నీకేం భయం లేదు, విషయం చెప్పు, నా తల్లి వేశ్య కాదు కదా అంటున్న కిరణ్కు
కాదన్నట్టు చెయ్యి ఊపి పడిపోయాడు. మాట లేదు అతనికి. అందరికీ కంగారు ఎక్కువైంది. కొంచెం నీళ్లు అతని ముఖం మీద చల్లి, చెప్పు ఆమె ఎవరు, ఆమె నీకు తెలుసా? చెప్పు తాత, నీకు తెలిసిన విషయాలు నాకు చెప్పు అన్నాడు. కానీ అతను మాట్లాడటం లేదు.